హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు తీసుకున్న తర్వాత అక్కడి ప్రభుత్వం పైన చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వస్తున్నారు ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన తీవ్రమైన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు వైఎస్ షర్మిల వైఎస్ షర్మిల ఆరోపణలకు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ నాయకులు మంత్రులు ఇచ్చిన కౌంటర్ల కంటే తెలంగాణలో వైఎస్ఆర్ టీపీలో కీలకంగా వ్యవహరించిన కొండా రాఘవరెడ్డి గారు మాట్లాడిన మాటలు సంచలనంగా మారాయి దీనికి సమాధానం కూడా ఇప్పటివరకు ప్రోపర్గా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైపు నుంచి రాలేదు కొండ రాఘవరెడ్డి గారు ఎందుకు ఇటువంటి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన దగ్గర ఉన్న సమాచారం ఏంటి ఆయనకి ఆయన దానికి ఆయన చెప్పే సమాధానం ఏంటి ఆయనతో మాట్లాడదాం రాఘవరెడ్డి గారు నమస్తే నమస్కారం వెల్కమ్ టు యూహా థ్యాంక్ యూ ఏంటి సార్ ఎందుకు వైఎస్ షర్మిల గారు తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చారు ఎందుకు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వెళ్ళారు ఆమె వచ్చిన రోజు నుంచి వెళ్ళే రోజు వరకు మీరున్నారు కాబట్టి మీకు ఎక్కువ తెలుసు అయితే నరసింహారావు గారు షర్మిలమ్మ రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు నాడు మొట్టమొదట నల్గొండ జిల్లా ఆత్మీయ సమ్మేళనం అని పెట్టింది పెట్టినరోజు మాట్లాడినటువంటి మాటలకు ఈరోజు ఎగ్జిట్ అయిన రోజు మాట్లాడిన మాటలకు జమీన్ ఆస్మాన్ ఫరకు ఉంది వీటన్నింటినీ చెప్పాలంటే చాలా టైం పడుతుంది నేను క్లుప్తంగా చెప్పదలుచుకున్నా ఎందుకు ఆత్మీయ సమ్మేళనాలు పెట్టిందో తెలియదు అంతకుముందు ఒక నెల రోజుల నుంచి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పత్రిక రెండు లీకులు ఇక పార్టీ పెడుతుంది ఆగ పార్టీ పెడుతుంది ఏమో అయిపోతుంది ఏమో చేస్తుంది ఒక పేజీ రెండు పేజీలు ఒకటిన్నర పేజీ ఈ లీకులతోటి స్టార్ట్ అయింది సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండంగా షర్మిలమ్మను రెండు వేల పద్నాలుగు తర్వాత పొంగులేడి శ్రీనివాసరెడ్డి రెడ్డి అధ్యక్షులైన తర్వాత షర్మిలమ్మనే తెలంగాణకు ఇన్ఛార్జ్ చేసి మా అందరికీ ఒక పెద్ద హాల్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు అప్పగించినటువంటి మాట ఆమె పాపం ఒక సంవత్సరం మొత్తం ఓదార్పు యాత్ర చేసింది రెడ్డి గారు మేము అందరం కలిసి సుమారుగా తెలంగాణలో చనిపోయినటువంటి ఖమ్మం జిల్లా తప్ప మిగతా తొమ్మిది జిల్లాల పాత జిల్లాలలో ఓదార్పు చేసింది ఈమె తెలంగాణకు కట్టుబడి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారే తెలంగాణకు ఈమెను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ చేసినాక ఇంకేం మాకు ఇబ్బంది ఉండదు అన్న ఉద్దేశంతో అప్పుడు మేము ఆమె మింబడున్నాం సరే మళ్ళీ వచ్చింది కొత్త నమూనా స్టార్ట్ చేసింది కొత్త డ్రామా స్టార్ట్ చేసింది అని అనుకున్నాం హాయ్ ఎంతైనా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మాట ఇస్తే మడమ తప్పదు మడమ ఇప్పదు అటువంటి మనిషి అనుకొని మేమేం చేసినాము జరుగు ఉత్సాహంగా అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ల తర్వాత తెలంగాణలో ఏ ఇష్యూ మీద కూడా స్పందించలేని పరిస్థితి ఆయన ప్రతిపక్ష నాయకునికి అక్కడ ఉండవలసి వచ్చింది మొదటిసారి ఎన్నికలనే కోటి ముప్పై లక్షల ఓట్లు పడ్డాయి వన్ అండ్ హాఫ్ పర్సెంట్ తోటి ఓడిపోయిండు పూర్తి స్థాయిలో అక్కడ ఉండాలన్న ఆలోచనతోటి ఆయన అక్కడ పరిమితమైండు సరేగా షర్మిలమ్మ మాకు ఆదేవు లేకుంటుంది ఈమె కూడా రాజశేఖర రెడ్డి గారు రక్తం పంచుకున్న బిడ్డనే కదా ఆహాభావాలు చూస్తే కూడా రాజశేఖర రెడ్డి గారికి కనిపిస్తుంది కొంచెం మాట ముచ్చట కూడా బాగానే ఉంటుంది కాగితం చూడకుండా మాట్లాడుతుంది అనుకొని మేము రెండు వేల తొమ్మిది ఆత్మీయ సమ్మేళనలో పట నేను పాల్గొనడం జరిగింది సరే అంతకుముందు ఒక రోజు ముందు నాకు ఫోన్ చేసింది రాఘవన్న రావాలని చెప్పింది నేను ఒక ఆడబిడ్డ దగ్గర పోతుంటే ఒక చీర తీసుకొని పోవాలన్న సం సంస్కృతి తెలంగాణలో అని ఒక మంచి చీర తీసుకుపోయినా ఆమె పెట్టిన ఆల్ ది బెస్ట్ బిడ్డ అని చెప్పిన ఆ రోజు తర్వాత ఆమెకు సంఘీభావంగా ఉందామనుకున్నా అక్కడ నుంచి నరసింహారావు గారు ఊసరవెల్లి కూడా ఒక్కోసారి సిగ్గుపడుతుంది చాలా పెద్ద మాట ఊసరవెల్లి కూడా అంటే భారతదేశ తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు తెలుగు ప్రజలకు ఊసర వెళ్లిచ్చే పెద్ద ఇంతకుముందు రోజు లేవని నేను అన్నా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా సేమ్ ఎప్పుడు ఒక పొత్తు పెట్టుకుంటాడో తెలియదు ఎప్పుడు ఒక దగ్గర తిరుగుతాడో తెలియదు ఏం చేస్తాడో తెలియదు పొద్దున్నోటి పొద్దుని కోటి ఏం మాట్లాడుతుందో తెలియదు పదమూడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాల పదమూడు రోజులు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మరి ఇలా కొత్తగా వచ్చి నేను ఫస్ట్ టైం నాకు ముఖ్యమంత్రి అన్నట్టు మాట్లాడతాడు ఆయన ఉన్నాడనే ఆలోచన లేకుండా ఊసర వెళ్ళి ఈమెంట్ చూసిన తర్వాత మాత్రం సిగ్గుబడే పరిస్థితికి వచ్చింది సరే ఇక మీకు అన్నీ తెలుసు పార్టీ పెట్టింది ఒకరోజు ఒక మాట ఒకరోజు ఒక మాట మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు నడిచింది ప్రజలలోకి పోయింది మొదటి సంతకం అన్నది రెండో సంతకం అన్నది ఓ ఏడాది మొత్తం నేను ఈ తెలుగు తెలంగాణకు కోడళ్ళని చెప్పుకోవడానికి ప్రయత్నం చేసింది ఎవరు నన్ను తెలంగాణ కాదన్నది అన్నది కాంగ్రెస్ పార్టీ మీద ఉంచేస్తా అన్నది ఇక ఆమె మాటలకు అద్దు బద్దు లేదు సరే ఇది మొత్తం జరిగింది అంత అయిపోయింది చివరకు వచ్చే వరకు ఆమె ప్ర ఆమె ప్రయత్నం ఏంది ఇక నేను పార్టీని మూసేస్తా అనే ధోరణికి వచ్చేసింది ఒకరిని 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 పక్కకు జరిపింది ఇక కాంగ్రెస్ ఎట్ల మధ్య అయింది దానికి దానికి ముందు ఎన్ని నాటకాలైంది తెలంగాణకే పరిమితం అన్నది నేను తెలంగాణను విడిపే విడిచిపెట్టా అన్నది ఇక్కడనే పుట్టినా ఇక్కడనే పెరిగినా ఇక్కడనే తిన్నా ఇక్కడనే పిల్లలని కన్నా నాకు బిర్యానీ తెలుసు ప్యారడైజ్ తెలుసు బతుకమ్మ తెలుసు బోనం తెలుసు అవి ఎత్తుకోకున్నా నాకు అన్నీ తెలుసు అని చెప్పి గట్టిగా బల్లగొద్ది చెప్పినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ పూర్తిగా నీచాతి నీచమైన దిగజారుడు దిగజారి ఆ కాంగ్రెస్ పార్టీలో కూడా మెచ్చింది మెచ్చి కావడానికి ముందు తెలంగాణలో యాక్టివిటీ చేసే సందర్భంలో ఎప్పుడు మీతో డిస్కస్ చేయడం మీతో మాట్లాడడం లేదా ఎవరితోటి కూడా రాజకీయ పార్టీ నడుపుతున్నప్పుడు నాకు తెలుసు అది రాజకీయ పార్టీ ఎందుకు అనుకుందాం మీతో అక్కడ నరసింహారావు గారు అది ఏమి ఆలోచనో నాకు తెలియదు దాన్ని నేను మీకు తర్వాత చెప్తా నేను ఏం దుర్బుద్ధి మాకు తెలియదు ఆ మెంబర్ ఒకరు నలుగురు ఉన్నారు సతీష్ గారు కొండలరావు గారు సుబ్బారావు గారు వాళ్ళందరికీ కెప్టెన్ బ్రదర్ అనిల్ కుమార్ గారు ఆయన ఒక దైవజనుడు మనకు మీద కనబడేది చూస్తే చాలా చక్కగా ఆయన చెప్పే మాటలు ఆయన ఇచ్చేటటువంటి బోధనలు చాలా చక్కగా అనిపిస్తాయి ఇంటర్నల్గా పోయిన తర్వాత మాకు తెలిసింది ఏంది అని వీళ్ళందరూ కలిసి ఒక టీం ఈ టీంలో కీలుబొమ్మ అయింది షర్మిలమ్మ బిజినెస్ పార్ట్నర్స్ కదా బిజినెస్ పార్ట్నర్స్ బిజినెస్ పార్ట్నర్స్ రకరకాల బిజినెస్లు చేస్తారు రకరకాలను ముంచుతారు వస్తే మళ్ళీ అంటారు రికార్డులు చేస్తారు సీసీ కెమెరాలతో రికార్డు చేస్తారు వాని భయపెట్టిస్తారు బెదిరిస్తారు ఓ రకమైనటువంటి మాఫియా అనుకోరా వాళ్ళకి పార్టీకి ఏంటి సంబంధం అంటే పార్టీలో ఎక్కడ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కనుక వాళ్ళే కదా అంటే పార్టీలకు సంబంధం లేకపోవడానికి ఉండడానికి కారణం ఏంటంటే చాలా క్లియర్గా నేను ఎందుకంటే తెలంగాణ ప్రజలకు తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా తప్పు అని ఒక పర్సెంటో ఆ పర్సెంటో ఎంట్రిక మందం అనుమానం ఉంటుంది అరే సొంత చెల్లె ఎందుకు ఇబ్బంది అవుతుంది అనేది అనుమానం ఉండే దాన్ని నివృత్తి చేయదలుచుకున్నాను షర్మిలమ్మ గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఓసారి ఇద్దరు కూర్చోరు షర్మిలమ్మ గారు విజయమ్మ గారు బెదవారదమ్మ గారు చిన్న భారతమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు సివి సుబ్బారెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూర్చొని విమ్లక్క రాజశేఖర రెడ్డి గారు పెద్ద భారతం అంటే రెడ్డి గారి రాజశేఖర రెడ్డి గారి అన్న భార్య అని పెద్ద భారతం అంటారు అంటే వాళ్ళ ఇంట్లో పెద్దామే అందరు ఇట్లా విజయమ్మ కంటే కూడా పెద్దామే యారాలు చిన్న భారతం అంటే మన జగన్ గారి మిస్సెస్ వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకున్నారు చూడు మనకు ప్రపంచంలో ఎక్కడ జరిగింది జరిగింది ఒక మంచి కార్యక్రమానికి పోతుంటే రచ్చబండ అనే కార్యక్రమం ప్రజల గురించి పోతుంటే మీ నాయన దివంగతులు మనం ఆలోచన చేయాలి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు మీ నాయనను గుండెలు పెట్టుకొని చూస్తారు దీంట్లో ఎవరన్నా ఒక్కరే రాజకీయంగా రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెట్టాలి ముందుకు తీసుకుపోవాలని ఆలోచన చేశారు చేసినప్పుడు ఈమెనే ఒప్పుకుంది ఏంటంటే నేను బిజినెస్ చూసుకుంటా మీరు రాజకీయం చూసుకుండా అన్నా అని చెప్పింది ఒక ఛానల్ కూడా చెప్పినట్టు నాకు దగ్గర ఉంది దాని తర్వాత ఈమె బిజినెస్ చూసుకుంటుంది ఆయన రాజకీయాల లోపట నల్ల ఇచ్చిన మాటకు ఎన్ని రకాల ఇబ్బందులు పడాలని అని పడి ఆయన మాటలు పెట్టుకునే ప్రయత్నం చేశాడు అక్కడ కూడా మరి మేము మనసులేముందో తెలియదు సోనియా గాంధీ గారు ఈ ఓదార్పి యాత్రను ఆపమన్నారు ఆపమన్నాక వీళ్ళు ఏమన్నారంటే లేదమ్మా అట్లా పద్ధతి కాదన్నప్పుడు నువ్వు మీ అమ్మ ఇద్దరు రండి అని చెప్పి ఇద్దరికి అపాయింట్మెంట్ ఇచ్చారు విజయమ్మ గారికి అండ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మీరు మీ అమ్మగారి ఇద్దరు రండి మనం కూర్చొని మాట్లాడదామని అపాయింట్మెంట్ ఇచ్చి అక్కడనే షర్మిలమ్మ గారి నియతి ఏందో బయటపడ్డది నథింగ్ డూయింగ్ మీరిద్దరిలా పోతారు నేను కూడా వస్తా ఇప్పుడు పిలిచి మాట్లాడడానికి మీ స కుటుంబ సమేతంగా రండి అయ్యా మిస్టర్ అండ్ మిస్సెస్ రండి మీ అల్లుని తీసుకురండి మీ బిడ్డని తీసుకురండి బిడ్డ పిల్లలను తీసుకురండి కొడుకు పిల్లని తీసుకురండి అంటారా రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకునేది ఉంది మీరు ఓదార్పు చేయొద్దు మీరందరూ కలిసి ఒక జిల్లాలో ఒక హాల్లో పిలిపించి వాళ్ళకి ఏమైనా సాయం చేయాలంటే చేసుకోండి వాళ్ళని ఓదార్చుండని చెప్పడానికి విజయమ్మ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మన్నారు అక్కడనే ఈమె ఎంత అంటే నీచబుద్ధి అంటే ఆమెకు మెంటల్గా ఎరడైన ఎజెండా ఉంది ఆమెకు ఓపెన్గా చెప్పేసింది లేకపోతే మనం ముగ్గురం పోవాలి లేకపోతే పోవద్దు అంటే అక్కడ కూడా దబాయించి మళ్ళీ సోనియా గాంధీ ఆఫీస్కు ఫోన్ చేసి మేమిద్దరం కాదు ముగ్గురం వస్తున్నాం మా అమ్మాయి కూడా వస్తుంది మా అబ్బాయి వస్తుందని చెప్పి వీళ్ళు చెప్పి మరిపోవలసినటువంటి పరిస్థితి సరే ఆడిపోయిన తర్వాత మనకు తెలుసు ఆమె లేదు ఇట్లా ఇట్లా మాత్రమే చేయాలి లేకపోతే చేయొద్దు మీరు ఇబ్బందులు పడతారు అనే మాట చెప్పినప్పుడు ఈమెనే మొట్టమొదటి లేచింది సోనియా గాంధీ కూర్చోనుంటే లేచింది అంటే లేవడం అంటే ఏంది ఇక మీరెంత అని దనాథన్ చేశారు ప్రెస్కి చెప్పకుండా కార్ లెక్క వచ్చేసారు అక్కడ నుంచే ఆమె మైండ్లో ఏదో చెడు ఆలోచన ఉన్నది ఇదే పెత్తనం కావాలి అంటే ఆ ఆలోచన ఉండి ఇక రకరకాలు మీకు తెలియదు కాదు పాదయాత్ర కథా కార్ఖాన అన్నీ జరిగినాయి ఇవన్నీ జరగడం ఒక్కెత్తు అస్సలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలంగాణలో ఏ రోజన్న నువ్వు మూడు సంవత్సరాలలో మా అన్న నన్ను ఇబ్బంది పెట్టిండు అని నువ్వు అన్నవా నువ్వు విభేదించినా అని అన్నావా కొన్ని ప్రశ్నలకు ఏం జవాబు చెప్పి నువ్వు నేను మా అన్నతోటి విభేదిస్తే నేను ఆంధ్రప్రదేశ్ పార్టీ పెడుతుంటే తెలంగాణలో ఎందుకు పెడుతున్నావుగా నేను తెలంగాణ బిడ్డ నో తెలంగాణ కోడలు నూన్నావు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినావు ఇవాళ నువ్వు ఆంధ్రప్రదేశ్కి పోయిన తర్వాత మీ అన్న మీద కాలు మీద ఎందుకు లేస్తున్నావు నేను మాట్లాడడానికి కారణం అదే ఓకే తెలంగాణలో వంద మంది కరోనా ఎఫెక్ట్ అయితే నీ ఖమ్మం సంకల్ప సభలో నేను వద్దని చెప్పినాం అమ్మ కరోనా ఎఫెక్ట్ 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 ఉంది వద్దు తల్లి మనం ఆ సంకల్ప సభ పెట్టకపోతే ఇబ్బంది ఏం లేదు అదేదో మన లోటస్ పాటలో పెట్టుకుందాం ఖమ్మం జిల్లా వాళ్ళది కూడా అంటే ససేమిరా అని చెప్తే నేను పోయి కమిషనర్ గారితో రిక్వెస్ట్ చేసి అయ్యా మీరు ఒక్కొక్క మనిషిని లెక్క పెట్టుకోండి ఐదు వేల మందికి ఒక్క పురుగు ఎక్కువ చెప్పింది అందులో అసూలు వాసిరు కరోనా వచ్చి గున్నం నాగిరెడ్డి గారు చనిపోయింది మందడుపు వెంకటరామరెడ్డి గారు నలభై లక్షలు ఖర్చు పెట్టుకొని ఇప్పుడు బతుకున్నాడు కనీసం ఎవరినన్న నువ్వు పరామర్శించినవా గున్నం నాగిరెడ్డి గారి దగ్గర పోవడానికి ఆయన రాజశేఖర రెడ్డి గారికి శిష్యుడు కడప జిల్లాకు సూపర్ండెంట్ గా పనిచేసాడు ఎక్సైజ్ దానికి రాజే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి ఉన్నాడు మీ కుటుంబం అంటే ప్రాణం ఆయనకు అక్కడ ఒక అఫీషియల్ పోస్ట్ ఉండి నెలకు రెండు లక్షల రూపాయలు వస్తుంటే అది వదిలిపెట్టుకొని షర్మిలమ్మ మన రాజశేఖర బిడ్డ అని చెప్పి ఇక్కడికి వచ్చి ఖమ్మం సభలో ఆయనకు కరోనా ఎఫెక్ట్ అయ్యి చనిపోతే ఆయన దగ్గరికి పోవడానికి నాలుగు నెలలు పట్టింది వాళ్ళు ఇంటికి పోయి పరామర్శించడానికి మన వల్ల చనిపోతే నాకు కరోనా వచ్చింది నేను అపోలో హాస్పిటల్ జాయిన్ అయినా వాళ్ళని నువ్వు పట్టించుకోకపోతే సరే అది వదిలిపెడదాం తర్వాత పార్టీలో పనిచేసే ఎవరితోటి పలకరియకపోతు ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటా తెలంగాణలో ఉన్నప్పుడు మా అన్నతోటి ఇబ్బందులు అని కానీ సాక్షిలో నాకు సగ భాగముందని కానీ మా ఆస్తుల పంచాయతీ ఉందని కానీ నాకు రాజ్యసభ మెంబర్ లేదని కానీ నన్ను వాడుకొని వదిలిపెట్టిండని కానీ పాదయాత్ర చేస్తే కనీసం లేదు కానీ తెలంగాణలో ఒక్క నుడుగు వేను అంటే ఇక్కడ అవసరం లేదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు మరి అందుకే నేను చెప్పింది ఊసర వెళ్ళి కూడా సిగ్గుపడుతుందని చెప్పడానికి కారణం అది ఇక్కడ తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నప్పుడు తెలంగాణలో రాజకీయం చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడానికి ఏముంటుంది అడిగిర్రు కదా మీలాంటి సీనియర్ జర్నలిస్టులు అమ్మ మరి నువ్వు ఇక్కడెందుకు పాకలాడుతున్నావు మరి అక్కడ ఆంధ్రప్రదేశ్ చేసుకోవచ్చు కదా నువ్వు ఆంధ్ర కదా అని చెప్పారు లేదు లేకుండా ఇంకొక మంచి చక్కటి మాట ఏం చెప్పింది తెరకనా ఒక భార్య నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఒక ఐదు మంది ఆరు మంది ఆడవిళ్ళని చూస్తాం మనం ఎవరు మన గుణగాలకు మంచిగా ఉంటారు ఎవరు అందంగా ఉంటారు ఎట్లుంటారు మంచి చూజ్ ఛాన్స్ చూజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది ఒక స్నేహితుడిని చేసుకోవాలంటే ఒక పది మందితో స్నేహితులు చేసి ఒక ఇద్దరు ముగ్గురు మంచోళ్ళని స్నేహితులను చేసుకోగలుగుతాం కానీ ఒక్క కడుపులో పుట్టడం అనేది దేవుని నిర్ణయం అని కూడా చెప్తివే అంటే ఏంది నేను మా అన్న ఒక్క కడుపులో పుట్టినాం ఇది దేవుని నిర్ణయం మాకెందుకు విభేదాలు ఉంటాయని చెప్పి ఈ కథ కూడా చెప్తివే కదను ఇక్కడ లేని జగన్మోహన్ రెడ్డి గారికి నీకు విభేదాలు లేవని ఇక్కడ లేనప్పుడు నువ్వు అక్కడికి ఎందుకు పోయినావు నీకు చేత కాదు పార్టీని క్లోజ్ చేసి ఈసారి నిలబడం రేపు గ్రామ పంచాయతీ ఎన్నికల నుంచి స్టార్ట్ చేద్దాం నువ్వు నిక్కాసైన నాయకురాలువే అయితే నువ్వు ఎవరినో బ్లాక్మెయిల్ చేయడానికి తెలంగాణలో పార్టీ పెట్టకున్నట్టయితే జగన్ గారిని ఎట్లా ఇదే కదా ఇప్పుడు ఈ నలుగురు పెద్ద మనుషులు ఎవరు అయితుర్రో బ్రదర్ అనిల్ కుమార్ అండ్ టీము వీళ్ళు ఏం చేశారంటే నరసింహారావు గారు కరెక్ట్ మూడు నెలలు అయింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి వీళ్ళు ఇంట గుసగుసలు గుసగుసలు స్టార్ట్ అయినాయి లోటస్ పండ్ల వీళ్ళు నలుగురు రోజు రావడం కూర్చోవడం మాట్లాడడం ఈ ఒక ఐదు నుంచి ఆరు ఫైళ్ళు తయారు చేశారు ఇక మళ్ళీ నాలుగు రోజులు అయితే జగన్మోహన్ రెడ్డి గారు వింటరో వినడో ఈ మొదలు మొదలే మనం ప్లాన్ చేసుకోవాలని చెప్పి ఈ ఫైలు తీసుకుపోయి ఆయన ముంగట పెట్టే ప్రయత్నం చేశారు పాపం షర్మిలమ్మ గారు ఒక నెల రెండు నెలలు విభేదించింది వద్దు అన్నారు వద్దు మనం ఇప్పుడే అన్న ముఖ్యమంత్రి అయ్యిండు ఒక ఆరు నెలలు ఆగుదాం సంవత్సరం ఆగుదాం ఏం తొందర ఉంది అంటే ఎందుకు వీళ్ళు కూడా రాజశేఖర రెడ్డి గారికి రక్త సంబంధం ఉన్నోళ్ళు గారు బ్రదరేన్ కుమారు భర్త షర్మిలమ్మకు వీళ్ళకి ఎవరికి ఎందుకు ఉంటుంది లేదమ్మా నువ్వు పాదయాత్ర చేసినావు నీ చెంపు ఓడిచినావు నువ్వు ఇన్ని పబ్లిక్ మీటింగులు పెట్టినావు ఇన్ని ఇన్ని చౌరస్తా మీటింగులు పెట్టినావు సో బ్రెయిన్లో పంప్ చేయడం మొదలు పెట్టారా నువ్వు రాజకీయంగా ఏం ఏమడవద్దు అనుకుంటున్నావు మనం ఆర్థికంగానే మనం బలపడాలి కదా మనం ఇబ్బందులలో ఉన్నాం ఇబ్బందులలో ఉన్న మాత్రం వాస్తవం వాళ్ళు పెట్టిన వ్యవస్థలు ఏమేమి ఉన్నాయి అందులో ఇబ్బందులు వచ్చినాయి కొనకు ట్రాన్స్పోర్టు చేసిన కూడా ఒక అరవై డెబ్బై కోట్లు ఇచ్చే పరిస్థితికి వచ్చారంటే వాళ్ళు కేసులు పెట్టిరు ఒక ఇద్దరు ముగ్గురు పెరాలసిస్ వచ్చినాయి వాళ్ళ దాంట్లో ఒక ఇద్దరు చనిపోయారు వీళ్ళ పరిస్థితి ఆర్థికంగా చాలా ఇబ్బందుల పరిస్థితి ఉన్నది అయింది రెండు నెలలైంది మూడు నెలలైంది ఆమె కూడా కొంత కన్విన్స్ అయింది అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఆ ఫైల్ పోయినాయి ఇప్పుడు ఒక ప్రొసీజర్ ప్రకారం పోతాయి ఆ పోవడానికి ఈమె ఒక ముఖ్యమంత్రి గారి బిడ్డ అల్లుడు చెప్పిరో ఏమో ఆ ఫైలు చూసినాక జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టి చేశాడు వీళ్ళు పోయి అడిగారు కాదని చెప్పాడు నేను ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండడానికి ఇన్ని కష్టాలు పడతలేను మా నాయనకు నల్ల కాలువలో ఇచ్చిన మాట గురించి నేను కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించి విభేదించి ఏ కష్టం వచ్చినా నేను భరిస్తా అని చెప్పడానికి కారణం ఒక ఇరవై సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కు సేవ చేయాలి ఆంధ్రప్రదేశ్ రూపురేఖలే మార్చాలి అది ఏ విషయమైనా కావచ్చు అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు అన్ని విషయాలలో నేను ఇటువంటి పనులు చెయ్యను అని చెప్పి కొంత ప్రయత్నం చేశారు ఒక ఆరు నెలలు ఎనిమిది నెలలు ప్రయత్నం చేశారు ఆయన ఎట్టి పరిస్థితి కూడా వీళ్ళు ఎదుకు ముగ్గు చూపెట్టాలి అయిపోయింది స్టార్ట్ అయిపోయింది ఏ విధంగా బ్లాక్మెయిల్ చేయాలి కదా తెలంగాణలో పార్టీ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఏదో రకము ఇప్పుడు నిజంగానే పార్టీ పెట్టాలి అనేది ఆ రాజకీయ జ్ఞానం ఉంటే పర్వాలేదు రాజకీయ అజ్ఞానులు ఇప్పుడు బ్లాక్మెయిల్ చేయాలనుకుంటే పార్టీ పెడతామని బెదిరించు కదా ఇక్కడ ఎందుకు తల్లి తల్లి ఆంధ్రప్రదేశ్ అదే కదా ఇప్పుడు ఎంత అంటే ఇవి ప్రమాణాలు చేస్తా మొన్న ఏదో నేను మాట్లాడిన దానికి రాఘవ రెడ్డి గారిని చెప్పను నా పిల్లల్ని తీసుకొని వస్తా ప్రమాణం చేస్తాను నీ ప్రమాణాలకి మన విలువ ఉందా పాలేరులో ఓతివి మట్టి పట్టుకుంటివి ఈ మట్టిలో ఉట్న అంటివి ఈ మట్టి నా గడ్డ అంటివి పాలేరు నా అడ్డా అంటివి హరిహర బ్రహ్మదులు వచ్చినా ఇక్కడ నిలబడతాంటివి ఎక్కడ ఇవని ఈ ప్రమాణానికి లేనిది ఆ ప్రమాణం అనుకుంటాది అరే నీ తల్లిని కొనకు తల్లి కన్నా విలువ ఇయ్యాలి కదా కన్న తల్లి సంకల్ప సభలో తల్లి వచ్చి ఏం చెప్పింది నా కొడుకు అక్కడ ముఖ్యమంత్రి అయిండు రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెడుతుండు సంక్షేమ పాలన చేస్తుండు రాజశేఖర రెడ్డి గారు అడుగు వేస్తే ఐదు అడుగులు అడుగులు వేస్తుండు వేస్తుండని చెప్పి నా బిడ్డను మీ చేతిలో పెడుతున్నా అని చెప్పి పాలేర్లు చెప్పేనే మరి ఆ తల్లి కన్నా విలువించినవా పోతివి రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్లో రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్లో పెట్టిన వాళ్ళను జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు జైల్లో పెట్టిన వాళ్ళను ఇలా దీనికి నువ్వు ఇంత ఆరాటపడుతున్నావు ఆయాస అంటే దీని ఎంబడి ఏదో కారణం ఉన్నది ఆ కారణం మాట్లాడుతుంది ముందు మీరు వైఎస్ షర్మిల గారిని ముఖ్యమంత్రిని చేయించారనే ప్రపోజల్ కూడా అనిల్ గారు పెట్టిన పెట్టారు అనేది మాట్లాడినట్టున్నారు నేను మాట్లాడలేదు వేరే సీనియర్ జర్నలిస్టు అనాలిసిస్టు మాట్లాడిండు ఆయన మాట్లాడే కూడా తప్పు ఉందని నేను అనుకోను ఎందుకంటే ఈమె బిహేవియరు ఈమె పద్ధతి ఈమె ఓర్వలేంధనం ఈమె అహంకారం ఈమె చాలా యాంగిల్కి వెళ్ళి చూస్తే ఇప్పుడు ఆమె ప్రతిదీ రైట్ అనిపిస్తుంది నాకు అని ఉంటారు అంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే సోనియా గాంధీ ఇద్దరిని పిలిస్తే ముగ్గురం పోదామని అని చెప్పి దబాయించిపోయింది చూడు ఇక అటువంటి యాటిట్యూడ్ ఉన్నోళ్ళు ఇది కాదని ఎట్లా అనుకుంటాం మనం ఇంకా చాలా ఉండొచ్చు నరసింహారావు గారు ఎందుకంటే ఒక మెతుకుదాల్ మనం అన్నం ఉడికిందా లేదు చూడడానికి ఒక మెతుకు దాల్ కానీ ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కడో ఒక దగ్గర కొర అరే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు నిన్న ఏం చెల్లెలు నువ్వు రాఖీ కట్టి రక్షాబంధన్ కట్టి నా అన్నకు రక్షణ ఉండాలని చెప్పేటటువంటి జాగల ఉండి ఇలా నువ్వు ఏం చేస్తున్నావు శాపనార్థాలు పెడుతున్నావు నాశనం గమ్మంటున్నావు నియంత అంటున్నావు ఇది అవసరమా రాజకీయాల జగన్ రెడ్డి అని పిలుస్తున్నారు జగన్ రెడ్డి అని పిలుస్తున్నావు అన్ ఇప్పుడు నాలాంటి వాళ్ళు స్పందించకపోతే నరసింహరావు గారు మేము బతికి వేస్టు ఎందుకంటే మేము కొన్ని ఎథిక్స్ ఉన్న ఫ్యామిలీలో పుట్టినాం జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోయినప్పుడు విజయసాయి రెడ్డి గారు జైలుకు పోయినప్పుడు నేను మా చెల్లె పదకొండు రౌండ్లు పెద్దమ్మ చుట్టూ పెద్దమ్మ గుళ్ళ తిరిగి టెంకాయ కట్టి మొక్కు వాళ్ళిద్దరు బెయిల్ వచ్చిన తర్వాత మేము అక్కడ బోనం చేస్తామని చెప్పి బోనం చేసినటువంటి కుటుంబం మాది ఆత్మీయతలకు ప్రేమలకు ఒక స్వరూపం మేము నేను కరోనా వచ్చే హాస్పిటల్లో పడితే అపోలో హాస్పిటల్లో ఉంటే సరే భారీగా ఏమైనా మొక్కిందా మా ఇంట్లో ఏం చేసిందో మా ఆమె తెలియదు కానీ మా చెల్లె తలనీలాలు తెలంగాణ తిరుపతిలో తలనీలాలు ఇస్తాను మొక్కింది అటువంటి సంస్కృతిలో బతుకుతున్నాం మనం మరి నువ్వేం చేస్తున్నావు ఈ రాజకీయాల గురించి ఈ పదవుల గురించి ఇలా ఇంకో అనుమానం ఏమొస్తుందంటే ఈమె మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ఆరు నెలల నుంచి మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఏవైతే మాటలు మాట్లాడుతుండ్రో ఒక్క నుడుగు కూడా ఇక్కడక్కడ కాకుండా ఈమె మాట్లాడుతుంది ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళిన సందర్భంలో వైఎస్ షర్మిడి గారు ఆల్మోస్ట్ పదహారు నెలల పాటు పార్టీ యాక్టివిటీలో ఉన్నారు చాలా క్యాంపెయిన్స్ చేశారు పాదయాత్ర చేశారు అవన్నీ మీరు చూశారు అది ఎప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి మొన్న రెండు వేల ఇరవై ఒకటి వరకు వైఎస్ శర్మల గారు మీకు తెలుసు రైట్ ఈ అన్ని రోజుల్లో ఎప్పుడు వైఎస్ షర్మిల ఇలా అని అనిపించలేదా మీకు లేదు ముఖంలో కనబడదు నవ్వు ఇప్పుడు చూడు నాకు మెసేజ్ పెట్టింది ఏమని అవును మర్చిపోయి మీరు మాట్లాడిన తర్వాత మళ్ళీ రెస్పాండ్ అయ్యారా మీతో మాట్లాడారా నేను మాట్లాడాకొ మెసేజ్ పెట్టింది ఏమని అన్న మీరంతా తప్పు మాట్లాడిరన్నా దేవుడు ఉన్నాడు అన్నది అంతే అందులో అన్న అన్నది మాట్లాడడం మాట్లాడంలోపట ఎక్కడ ఏం లేదు ఎందుకు నువ్వు ఏ నువ్వు వేసే స్టెప్ ఏంది నువ్వు ఎవరు బిడ్డావు విజయమ్మ గారు ఏం మాట్లాడలేదా మీతో నేను మాట్లాడలేదు అమ్మగారు బాధలు ఉన్నారు ఏం మాట్లాడతారు ఇప్పుడు నేను మాట్లాడిందంటే మన తప్పు ఉందా తెలంగాణ ప్రజలను నట్టేయటం ఉంచితివి జాడిచ్చి తన్నితివి ఇక్కడ మొదటి సంతకం అంటే రెండో సంతకం అంటే ఐదో సంతకం అంటివి అది మా చెమ్లమ్మ ముఖ్యమంత్రి అయితే అన్న ఫీలింగ్ తీసుకొస్తే ఎవరికి చెప్పకుండా జాడ లేకుండా చెప్పలేదా ఎవరికి ఎడమ కుడిచేది తెలియదు కుడి చేయడమేది తెలియకుండా చేసి లోపాయి మాట్లాడుకొని రోజుకింత పార్టీని వీగి చేసుకుంటా పార్టీ ఆఫీసులో పనిచేసే వాళ్ళకు జీతాలు ఇవ్వకుండా ఎవరు రాకున్నా పర్వాలేదు అనే పరిస్థితికి వచ్చి చివరికి ఇవ్వడం సరే వచ్చిన రా మళ్ళా అనేటటువంటి పరిస్థితి తీసుకొచ్చి నువ్వు మళ్ళీ కలిపి ఎవరు నెగోషియేట్ చేశారు కాంగ్రెస్ పార్టీతో కలపడాన్ని ఏముంది అంతా డబ్బులే అపాయింట్మెంట్లు కూడా డబ్బులతో తీసుకురండి నిసిమారావు గారు ఢిల్లీకి పోయే వరకు అపాయింట్మెంట్ ఉందని చెప్పి ఆడుకోన తర్వాత అపాయింట్మెంట్ లేకపోతే తడబడ్డం ఇక్కడక్కడ తొణుకులాడే పరిస్థితి వచ్చింది మరి ఎవరిని కలిసి రావాలి కలవాలి విచిత్రం వీటన్నిటి వెనకాల ఈమెకు ఏదో ఎడని ఎజెండా ఉంది మీకేమని ఎజెండా ఇప్పుడు ఇప్పుడదైతే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే భూతాద్ధం పెట్టి ఇటువంటి వాళ్ళని చూస్తుంటారు ఈడ పంచాయతీ అవుతుంది ఈడే జుట్లు పట్టుకుంటుర్రు ఏ ఇంట్లో కుంపడి కుంపటి స్టార్ట్ అయింది వాళ్ళ కుంపల మనం ఎప్పుడు కుంపటి పెట్టాలి అని ఆలోచన చేసేది మన భారతదేశంలో ఒక చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికే ఉంటుంది ఇక సోనియా గాంధీ అంటారా ఆమెకు రెండు పర్యాయాలు పద్నాలుగులో పంతొమ్మిదిలో ప్రతిపక్ష హోదా లేకుండా కూడా భారతదేశ ప్రజలు ఓడగొట్టినా తెలంగాణ ఇచ్చినాక కూడా తెలంగాణలో రెండు పర్యాయాలు ఓడగొట్టినా రాజశేఖర రెడ్డి గారి కొడుకును జైల్లో పెట్టిన పాపానికి ఇది జరిగిందని తెలిసినా చివరకు మళ్ళా సేమ్ ఆ ఇంట్లో మళ్ళా కుంపటి పెట్టే ప్రయత్నం చేసింది సోనియా గాంధీ సోనియా గాంధీ గారు పెట్టిన కుంపటి గాంధీ కుంపటి డికే శివకుమార్ కుంపటి చంద్రబాబు నాయుడు గారు కుంపటి వాళ్ళకి ఏం కావాలండి సచ్చిపోయిన కాంగ్రెస్ కూడా అధ్యక్షుడు తీసుకుంటాడా రుద్రరాజు అధ్యక్షుడు అనేది ఈమె రాజీనామా చేసిన దాకా నాకే తెలియదు ఆ పార్టీ గట్లుందాడా కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు రాజశేఖర రెడ్డి గారిని మీ స్థాయిలో ప్రేమించే వాళ్ళు ఆ కుటుంబాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో స్టిల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కానీ వాళ్ళు మొత్తం బిస్తరి కట్టుకున్నారు ఇప్పుడు రఘువీరారెడ్డి గారు ఉన్నారు రఘువీరారెడ్డి గారు ఉన్నారు ఆయన ఏంది పాపము రఘువీరగారు రావడానికి రఘువీరారెడ్డి గారు ఒక మంచి నాయకుడు బీసీ నాయకుడు నేను యాక్సెప్ట్ చేస్తాను సత్యసాయి బాబుగా తెలుసు కదా దాని తర్వాత ఏం జరిగిందో తెలుసు కదా ఆ పాయచిత్తం కావడానికి గుళ్ళు గోపురాలు కట్టింది తెలుసు కదా నాకు రాజకీయాలు అని చెప్పి మంచి గడ్డం పెంచుకొని వ్యవసాయం చేసింది తెలుసు కదా ఇలా చచ్చిపోయిన కాంగ్రెస్ను ఈమె డాక్టర్ కానీ డాక్టర్ పోయి ఈమె ఇలాజ్ చేస్తా అంటే స్కెల్టన్లు కూడా లేవాడా బొక్కలు కూడా లేవు దానికి రఘువీరారెడ్డి గారు పక్కకు నేనేమంటున్నాడు రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు ఆమెను అక్కడ యాక్సెప్ట్ చేస్తున్నట్టు ఎందుకు చూడలేరు కొండరాగవ్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తుంది అని అనిపిస్తుంది లేదు లేదు బట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు అలా అనిపించట్లేదు ఎవరికి ఎవరికి అనిపించింది చెప్పండి ఎవరు ఎవరు వచ్చి మేము లోటస్ పాండ్కి వచ్చి స్వాగతించారు ఈమె పీసీసీ ప్రెసిడెంట్ కిందికెళ్ళిపోయింది ఆ పేరు రుద్రరాజు గారు ఏం చేస్తారు కానకనయ్యే ఎల్లిబులా అది ఏముందంట చెప్పు తినీక తిండి లేదు వాడు విలువడంటాడు ఏముంది చెప్పు కాంగ్రెస్కి ఏముంది ఒక సర్పంచ్ ఎంపీపీ ఓ ఎంపీటీసీ ఉండా ఓ ఎంపీటీసీ ఉండవు ఇప్పుడు ఏమున్నారు ఇంకోటి బాగా గుర్తుంచుకోండి నరసింహరావు గారు ఎవనైనా క్షమిస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు బంగారం లాంటి భవిష్యత్తున్న హైదరాబాదును వదిలిపెట్టి తెలంగాణ రాష్ట్రం ఇచ్చే చూడు ఇప్పుడు ఉట్టిన పిల్లోని కూడా అడుగును వంటి ఒంటి కాల మీద లేస్తారు కాంగ్రెస్ మీద ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ఉండదండి నువ్వు విచ్చగొడితే అరే ఓ ఇంట్లో అలాగైతేనే పెద్ద గొడవలు అవుతుంటాయి ఒక రాష్ట్రాన్ని అది కూడా పది ఏళ్ళకు రాష్ట్రం ఏర్పడుదో ఇరవై ఏళ్ళకు రాష్ట్రం ఏర్పది కాదు ఆరు శతాబ్దాల తర్వాత ఆరు దశాబ్దాల తర్వాత అరవై ఏళ్ళ తర్వాత నువ్వు రెండుగా విడగొట్టినావంటే నీకు పాపందలు కదా సోనియా గాంధీ నీకు ఇంకా వేస్తారు ఆ ఓట్లకు షర్మిలమ్మ అనే ట్యాగ్ తొలిగేస్తావు ఎట్లా చెప్పేది హర్యానా ప్రమాదంలో అన్నిటి చూడటం మలిసినా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ చేతి గుర్తుకు ఓట్లు పడాయి ఇదంతా కూడా ఏంది జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ని షర్మిల గారికి గుంజేస్తారు తెలుగుదేశం ఇంకా కూడా మనకు ఇన్ని ఛానల్ వచ్చిన తర్వాత ఇన్ని పేపర్లు వచ్చిన తర్వాత క్షణాల మీద ప్రపంచాన్ని చుట్టుకొస్తున్నటువంటి ఈ వ్యవస్థలు వచ్చిన తర్వాత ఇంకా క్రిస్టియన్ ఏంది మైనార్టీ ఏంది ఈసీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు మనిషి నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ నా మైనారిటీ ఆయన ఎవరు మనిషి కాడు నిన్నెవరు నమ్ముతారు ఒక దైవజనుని భార్య గుండి రాహుల్ గాంధీ కడవ కప్పుతుంటే మల్లికార్జున ఖర్గే కలగ కడవ కపుతుంటే నీ వెనకాల ఎవరుండి బోకే అందిస్తారు దేవుని సేవను ఎట్లా చెప్పాలి ఎట్లా దేవుని కూడా అవుతాడు ఎట్లా క్రైస్తవులు ఒప్పుకుంటారు ఇంతెందుకు నిన్నగాకమున్న విమలక్క అన్నది రాజశేఖర రెడ్డి గారి చెల్లెలు మేమంతా మా అల్లు నింబడే ఉంటాం భారతం భారతమ్మని నా బిడ్డెంబడే ఉంటాం ఆమె ఎవరు నిజమైన క్రైస్తవురాలు విమలమ్మ ఎందుకు వేస్తారు అసలు నీకు ఎదురుగా క్యాండిడేట్ అని ఉండదు ఎట్లేస్తారు చెప్పండి ఇప్పుడు గారు జాయిన్ అయ్యారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు పదిహేను రోడ్లతో సార్ గెలిచిండు రెండోసారి ఇయ్య అంటే ఏడిసిండు తోడిసిండు సరే ఇచ్చిండు ఆ వేవ్లో గెలిచిండు ఇలా నిజంగానే గెలిచినట్టుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వదిలిపెట్టుకుంటాడు వాళ్ళకు అన్న ఒక సంవత్సరం నుంచి చెప్పిండు అందరికీ విడా జాగ్రత్త తస్మా నేను చేసే కార్యక్రమాలు నేను పర్ఫెక్ట్గా చేస్తున్నా ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా మీరు ప్రజలల్లో ఉండుర్రీ కనబడుండంటే అంటే ఎవరైతే కనబడలేదో ప్రజలు లేరో మీకు కొంత వ్యతిరేకత ఉంది మీరు జాగ్రత్తగా ఉండరు మీకు ఏదైనా నేను చేస్తా అని చెప్పి అందరికీ ఒకరు ఒకరు చేస్తుండు చేస్తు ఏం చేస్తా చెప్పు ఇందిరాగాంధీ మళ్ళీ పుట్టి వచ్చి ఆంధ్రప్రదేశ్ ఇల్లు ఇల్లు తిరిగిన ఒక్కరికి కూడా డిపాజిట్ రాదు మళ్ళీ మీ ఛానల్నే వచ్చి చెప్తాను నేను డిపాజిట్ కూడా రాదు డిపాజిట్ సాధరం పోతున్నారు నరీంహరావు గారు అసలు ఆమె కడపలో పోటీ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి పైన పోటీ చేస్తారు కడప ఎంపీగా పోటీ చేస్తారు వివేకానంద రెడ్డి గారు కూతురు పోటీ చేస్తారు వివేకానంద వివేకానంద రెడ్డి గారి భార్య పోటీ చేస్తారు కాంగ్రెస్ నుంచి అందరు ఫ్యామిలీ ప్యాక్ అందరు చేయాలి తప్పేం లేదు కానీ వివేకానంద రెడ్డి గారే తల్లి లాంటి విజయమ్మ గారి మీద నిలబడ్డప్పుడు ఎనభై నాలుగు వేల మెజార్టీ తోటి విజయమ్మ గారు గెలిచారు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను వెంపల్లి మండలంలో ఒక చిన్న గ్రామం ఒక రెండు వేలు ఓట్లు ఉంటాయి ఆ ఊర్లో చాలా అభిమానులు ఉన్నారు వివేకానందరెడ్డి గారికి సరే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు అనుకో లేకపోతే ఆయన చేసే పనులు ఆయన మంచి నాయకుడు ఆ రోజు పోయిన రోజు యాభై మందో నూరు మందో లోపటింట్లో కూర్చొని అయ్యా మా ఇంట్లో నాలుగు ఓట్లు ఉన్నాయి మీకు రెండు ఓట్లు వేస్తాం రెండు విజయమ్మకి వేస్తామని చెప్పినాడు సరే ఆయన ఒప్పుకున్నాడు వచ్చేసాడు ఆ డబ్బా తెరిచిన తర్వాత ఆ ఊర్లో ఒక్క ఓటు పడ్డదు ఒక్క ఓటు ఒకటే ఒక్క ఓటు ఊరు మొత్తంలో ఊరు మొత్తంలో పదహారు వందల డెబ్బై నాలుగు ఓట్లు పోలైతే ఒక్క ఓటీ తెలుగుదేశానికి ఎనిమిదో తొమ్మిదో పడ్డట ఇక వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి చరిత్ర కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వివేకానంద రెడ్డి గారు మంత్రి తల్లిలాంటివి ఏమో మీద నిలబడే డిపాజిట్ వాయ్ ఈ ఏం చేస్తుంది ఏడుముఖం పెట్టుకొని ఈ ఏం చేస్తుంది అన్న మీద ఎట్టికాల మీద లేసుకుంటా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే నరసింహారావు గారు చూస్తున్న వాళ్ళకి చెల్లిద్దరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళకి అన్యాయం జరిగింది వాళ్ళు రోడ్డు మీద పడ్డారు సొంత చెల్లికి న్యాయం చేయలేని వాడు రాష్ట్రంలో మహిళలకు ఏం న్యాయం చేస్తారు ఇటువంటి స్లోగన్ ప్రతిపక్షాలు తీసుకొస్తున్నాయి అదే కదా ఇప్పుడు బొమ్మ అయింది నాకు నిన్న మొన్న న్యూస్ వచ్చింది ఏంటంటే పాలేరు వదిలిపెట్టుకోవడానికి ఇరవై కోట్లట చంద్రబాబు స్క్రిప్ట్ చదవడానికి వంద కోట్లట ఆమె పాపం వంద కోట్ల ఆస్తులు అమ్ముకుంది ఈ బస్వ తారకం వెనుకనే ఒక ముప్పై తొమ్మిది కోట్లు పెట్టు ఉండే అమ్మేసింది ఆమె ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నదా ఏమున్నదా తెలియదు ఇది ప్యాకేజే ఏమున్నదో చెప్పండి స్క్రిప్ట్ వస్తుంది చంద్రబాబు నాయుడు గారు దొంగకోలు పట్టినట్టు కను రెప్పగొట్టకుండా అబద్ధాలు ఆడతాడు ఇవే మాటలు మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ పాపం అంత తెలివి లేదు అక్కడ ఊగి సగం డైలాగ్ బయటకు వచ్చి సగం డైలాగ్ లోపల ఉండి సేమ్ డ్రాఫ్ట్ మాట్లాడతాడు సేమ్ స్క్రిప్ట్ మాట్లాడతాడు మా షర్మిలమ్మ కాగిధం ఉండదు బట్టి పడుతుంది పులు స్టాప్ కామల్ లేకుండా ఆమె మాట్లాడుతుంది ముగ్గురు ఒక్కటే అయినాక ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా అమాయకుల సో షర్మిల గారి మీరు ఎలిగేషన్ చేయొచ్చు వంద కోట్లు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇరవై కోట్లు ఎవరి దగ్గర తీసుకుంది పాలేరులో ఎత్తిగా మనం తీసుకుంది అని సుందరారెడ్డి గారు గారు తన తండ్రి గోత్రం ఇది నీ గోత్రం ఏదంటే డైరెక్టు చంద్రబాబు నాయుడు గారు గోత్రం చెప్తారా ఎందుకు ఎక్కడా నరసింహారావు గారు సుప్రీంకోర్టుకు అత్తగారికి పోయినట్టు పోతరా ఏమి సుప్రీంకోర్టు అడ్వకేట్ వాడు ఆయన చంద్రబాబుకు ఆయన్ని ఈమె కాయనే ఈమెకు నిద్ర పట్టకపోతే సుప్రీంకోర్టుకేవా ఈమెకి నల్ల ఏది రాత్రిపూట కలలు వస్తే కోర్టు కేవాయి స్వామి ఆమె ఎందుకు పోయింది ఎలా పోయింది లేదు లేదు చరిత్ర ఆమె ఎందుకు పోయింది ఎలా పోయింది చూస్తున్నారు తన వాళ్ళ తండ్రి హత్య జరిగిన మాట హత్య ఎవరు చేశారు బయటికి రాని మాట దాని వెనుక ఎవరున్నారో తెలియని మాట నిజమే కదా అవన్నీ నిజమే దానికి ఉన్నది కదా ఒక వ్యవస్థ సుప్రీం కోర్టు ఉంది హైకోర్టు ఉంది ఆ వ్యవస్థలు జగన్మోహన్ రెడ్డి గారు మేనేజ్ చేస్తున్నారు ఇప్పుడు మొన్నటి వరకు ఏమన్నారు చంద్రబాబు నాయుడు మేనేజ్ చేస్తుండే ఉన్నారు ఆయన ఒక సుప్రీంకోర్టు పెద్ద న్యాయమూర్తి ఒక ఆయన ఆయన దగ్గటోడు టోడు పూసమంటే ఇవ్వమంటే వేస్తారండి మరి ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఎవరు చేస్తున్నట్టు అవి నేను కూడా హైకోర్టులో పనిచేసిన ఆ గుర్తు జడ్జులు అడ్వకేట్ అడ్వకేట్ చేయాలి సీనియర్ మోస్ అడ్వకేట్ ఏంటంటే మళ్ళీ వెళ్ళి వెళ్ళి మళ్ళీ చేస్తేనే సీనియర్ న్యాయం న్యాయ ఎందుకు వారు కాదు ఇది వెళ్ళి అంటే వెళ్ళి మళ్ళీ అంటే మళ్ళీ సక్సెస్ రేట్ అంతే అందుకు వీళ్ళందరికీ వెనకాల ఇప్పుడు బీటెక్ రవితోటి బ్రనీల్ కుమార్ ఫోటోలు నర రాజశేఖర్ తోటి బీటెక్ రవికి దోస్తాని క్లాస్మేటు అది అయిగా కాగానే బీటెక్ రవికి ఫోన్ వచ్చిందట పోదామనుకునే లోపల బ్రేకింగ్ వచ్చిందట నువ్వు గుడు నువ్వు అని ఏం గుడి పుట్టానిది ఇంకోటి వివేకానందరెడ్డి గారిని చంపవలసిన అవసరం ఎవరికి ఎందుకుంటో చెప్పండి అప్పటికే విశ్వ అవినాష్ రెడ్డి గారిని పార్లమెంటు మెంబర్గా డిక్లేర్ చేసిరు ఏది అభ్యర్థిగా ఆ రోజు రాత్రి పోయి ఒక దగ్గర కాంప్రమైజ్ చేసేది ఉంటే మన వివేకం కాంప్రమైజ్ చేసి వచ్చిండు మసిబూసి మారేడుగా చేయవలసిన అవసరం లేదు ఇక ఈ కీలు బొమ్మలను ఇప్పుడు వీళ్ళు ఏంది మీరు ఏమనుకుంటున్నారు ఎవరు ఎవరు అనుకుంటున్నారు ఇప్పుడు ఒక్కటే మొత్తం మీద ఒక సంవత్సరం నుంచి వివేకానందరెడ్డి గారిని ఆయన సంతకానికి విలువ లేకుండా చేసింది సునీతారెడ్డి నర రాజశేఖర్ రెడ్డి అండ్ వివేకమన్న భార్య భార్య కొంత ఏం చేయలేదు వీళ్ళిద్దరు ఒక్కటయ్యి ఆయనను ఆర్థిక ఇబ్బందులల్లో నట్టేశారు ఎందుకంటే ఆయన కూడా ఎవరెవరు వేరే వాళ్ళకున్న సంబంధాలతో ఏదో చేతాం అనుకున్నట్టు ఇంట్లో లాభం అయ్యేది బయటలకు ఎవ్వరికి లేదు ఆ ఇంటర్నల్ తోటి అల్లుడు బిడ్డనే ఏమైనా లాభ పొందుతారు ఆయన పక్కకు జరిపితే అది రేపు వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఎందుకు ఐదేళ్ళ జగన్మోహన్ రెడ్డి సర్కారు అటువంటిది ఏమన్నా ఉంటే ఎందుకు తెలిసలేకపోతున్నారు ఎందుకు తెలిసే లేదు ఓపెన్ గా నేను చంపినోడే వచ్చి బయట వచ్చి నేను చంపిన చెప్పినాక కూడా వాడు అని చెప్తున్నాడు నన్ను చెప్పింది వేరే వాడు మహాత్మా లేకపోతే చంపినాత్ సత్యారంద్రుడా కోర్టు ఉంది కదా కోర్టు తెలుస్తుంది నేను చంపిన నన్ను ఎల్లై చంపనని చెప్పిండు ఆ ఎల్లయ్యే చంపినా లేదా కోర్టు అయితే తెలుస్తుంది దానికంటే ముందు మీకు తొందర ఎందుకు ఈయన జల్ల ఆయన జల్ల ఏం ఆరాటం అంటే ఇదంతా కూడా ఏంటి ఇటువంటి రాజకీయ ఎత్తుగడ వేసేటోళ్ళు భారతదేశంలో ఉన్నాడు ఒకడే ఒక్కడు మనోడు ఎవరు చంద్రబాబు ఎండ ఏలు పెట్టకుంటూ కోడు వీళ్ళందరినీ ఆడిస్తుంది చంద్రబాబు నాయుడు దాన్ని ఇప్పుడు అడ్వాంటేజ్ తీసుకుంటాడు ఇక చూసినావా రక్త సంబంధం ఉన్న చెల్లెనే పోలవరం గట్టలే అంటుంది నువ్వు పద్నాలుగు సంవత్సరాల పదమూడేళ్ళు నువ్వు ఏం చేసావు గది చెప్పవు ఇలా కొత్తగా మళ్ళీ నాకోసారి ముఖ్యమంత్రి నేను అన్ని చేసి పెడతా అన్నాడు చెప్తావు ఏం నష్టం జరగదా రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ రాజకీయంగా అక్కడ వాకులు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారనే వ్యక్తి భగవంతునికొక్కనికి అర్థమవుతాడు ఆయన నమ్ముకున్న దేవునికొక్కనికి బీద ప్రజలకు అర్థమవుతాడు మిగతా రాజకీయ నాయకులకు అర్థమయ్యే పరిస్థితి లేదు ఇప్పుడు ఆయనకున్న ఇన్ఫర్మేషన్ ఆయనకు ఉన్నది ఏం నష్టమవుతుంది చెప్పు భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి చనిపోతే తండ్రికిచ్చిన మాటకు పార్టీ పెట్టి ఇబ్బందులు పడి జైలు కొయ్యి ఒకసారి ఒకటిన్నర పర్సెంట్ తోటి తక్కువచ్చి ప్రతిపక్ష నాయకుడై మళ్ళీ ఐదేళ్ళు పోరాడి పదహారు వందల ఆరు వందల పదహారు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయి సమైక్య ఆంధ్రప్రదేశ్కి అవసరం ఉన్నన్ని సీట్లు గెలిచి ఏమైనా ఉందా చరిత్ర ఎవడు రాస్తాడు రాయమన్ తెలుగుదేశానికి వచ్చే నెలతోటి పుట్టినప్పటి నుంచి పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రాజ్యసభలో ఎవడో ఎల్లాయనో పుల్లాయనో మల్లాయనో ఇద్దరు క్లోజ్ ఫస్ట్ టైం జీరో అయిపోతున్నారంట ఐదు మంది పార్లమెంట్ మెంబర్లు ఉంటే పార్లమెంట్లో ఆఫీస్ చూస్తున్నారు ఇప్పుడు ఉన్నా ముగ్గురు ఇద్దరు అది కూడా పోయింది ఎట్లా నిద్ర పడతారు చెప్పు ఇవన్నీ అవసరం అవసరమాయనకు ఇంకోటి

నువ్వు పద్నాలుగు సంవత్సరాల పదమూడు నేర్లు ఇక్కడ వ్యాక్యూమ్ ఉందండి మాకు ఎందుకు జగన్మోహన్ ఏం అదే ఏది పాలిచ్చే ఆవు నిడిచిపెట్టి తన్నే దున దున్నపోతా అనుకోతారా ఎవరా ఈ పాలిచ్చే ఆవు జర తక్కువ ఇచ్చినా లేకపోతే ఎక్కువ ఇచ్చినా ఏమైనా తిప్పలవాడు కాలు గట్టి ఏదో పాలు వండుకుంటారు ఈ పాలిచ్చే ఆవు నిలిచిపెట్టి తన్నే దున్నపోతా అనుకోరా ఎవరు లేడని చెప్పిగా దున్నపోతే దగ్గర ఏం చేస్తారు పోయి పాలు ఉండే ఉండవు పరిస్థితి అట్లుంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇంటికి పోయినప్పుడే ఆయన ఎంత దిగదారిపోయిండు అర్థమైపోయింది ఆయన ఎంత ఇబ్బందులు ఉన్నోడు అర్థమైపోయింది ఆయన ఎంత వీక్ అయినో అర్థమైపోయింది ఎందుకు పొత్తు పెట్టుకున్నప్పుడు పార్టీల దగ్గరికి వెళ్లారు తప్పే ఉంది ఎల్లు ఎప్పుడు నువ్వు నువ్వేంది ఆయన జైల్లో ఉన్నప్పుడు పొత్తు అనౌన్స్ చేశారు తర్వాత వెళ్ళి మొద అంతకంటే ముందు ఈ ఇంటికి ఆయన పోయిండు ఆయన ఇంటికి వచ్చిండు అంత ముందు హోటల్స్ హోటల్స్లో కలిచర్లే తర్వాత ఇంట్లో పోయిండ్రు అంతే వీక్ అయిపోయిండు ఆయన కొట్టాలని మనం అందరం కలవాలిరా బై అంటే మీరందరం కలవాలిరా అనే దాంట్లో అంత స్ట్రాంగ్గా ఉన్నాడు జగన్మోహన్ అంతే కదా అది ప్రజలకు అర్థమవుతుంది కొన్ని ఛానళ్లకు అర్థమైతే లేదు కొన్ని పేపర్లకు అర్థమైతే లేదు షర్మిల గారికి ఎవరు 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 ఐడియా ఇస్తున్నారు ఎవరు నడిపిస్తున్నారు ఎవరు బ్యాకప్ ఉన్నారు ఒకటి ఆమెకు ఓర్వలేనితనం అనేటటువంటి ఒక పెద్ద రోగం ఉంది నిన్ను చూసినా ఓర్వదు నన్ను చూసినా ఓర్వదున తెల్ల బట్టలు వేసుకున్న ఓర్వదు తల్లిని చూస్తోర్వదు అన్నం చూస్తే తోర్వదు వద్దని చూస్తోర్వదు ఈ ఓర్వలేనితనం అన్నంత పెద్ద రోగం ఇంకోటి ఉండదు వాళ్ళు రోజుకింత క్షీణించిపోతారు దానికి మందు లేదు దాన్ని ఎవడు కాపాడతాడు చెప్పు ఎవరు చెప్తారు నువ్వు తండ్రి లాంటి వైవి సుబ్బారెడ్డి గారిని వై అంటే సుబ్బారెడ్డి వైసీపీ ఎస్ అంటే సాయిరెడ్డి ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి నీ తండ్రి పేరు మీద పార్టీ పెట్టి నాలుగు సంవత్సరాలు అనఫిషియల్ ప్రతిపక్ష నాయకునిగోండి ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకునిగోండి కష్టపడి ఇలా నాలుగున్నర సంవత్సరాల లోపల ముప్పై ఆరు లక్షల మందికి ఆడబిడ్డల పేరు మీద ఇండ్లిస్తుంటే నీ కళ్ళ కనపడతలేదా పోలవరం శంకుస్థాపన చేసినప్పుడు ఎట్లుండే రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు వంద రోజులు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎట్లుండే తర్వాత వచ్చిన రోషయ కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఎట్లుండే చంద్రబాబు నాయుడు పోలవరం సోమవారం పోలవరం అని చెప్పి తిరిగినటువంటి పరిస్థితులలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే నీ దగ్గర ఎవరన్నా ఉంటే పోయి పంపించి తెలుసుకో నాలుగు ఇట్కెళ్ళి ఎక్కువ పడ్డాయా తక్కువ పడ్డాయా దానికి కారణాలేంది ఎట్లా ఇది నువ్వు ఫ్లోల నువ్వు కేసీఆర్ను తిట్టినట్టు లేకపోతే ఎమ్మెల్యే పోయి తాను పోయి తిట్టినట్టు నువ్వు ఏడవారి తేడబోయొది తిడుతా అంటే భారతిరెడ్డి గారి గురించి కూడా తెస్తున్నారు భారత రెడ్డి గారు ప్రస్తావన తీసుకోవచ్చు ఎందుకు చెప్పు ఇప్పుడు నువ్వు ఓ మాట అన్నావు ఏదన్నా ఉంటే భారతిరెడ్డి గారు సాక్ష్యం ఏదైనా ఉంటే విజయమ్మ గారు సాక్ష్యం అంటున్నావు ముఖ్యమంత్రి దానికి సంబంధించి సాక్ష్యం అంటున్నావు ఇప్పుడు నేను అంటున్నా సోనియా గాంధీ తల్లి బిడ్డ తల్లి కొడుకునే పిలిచింది నువ్వు విలువలే మొదలు తర్వాత నువ్వు ప్రయత్నం చేసి పిలిపించుకున్నావు దీనికి సాక్ష్యం సోనియా గాంధీ చెప్తుందా సోనియా గాంధీ అయితే బతికే ఉంది కదా ప్రణబ్ గారి చచ్చిపోయాను సోనియా గాంధీ బతుకుంది కదా లేదు మీ ముగ్గురు పేరు పెట్టి గిట్ట అపాయింట్మెంట్ ఇచ్చిందా సకటుకుమ సమేతంగా గిట్ట మనము ఫ్యామిలీ ఫోటో దిగుదామని గిట్ట రమ్మన్నదా ఇద్దరినీ రమ్మన్నది విజయమ్మ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు కత్తి పెట్టి పోతివి ఇవి బాధ అవుతుంది నేను మాట్లాడుతుంటే నాకు కూడా మనసుకు బాధ అవుతుంది కా నువ్వు కట్టవలసిన మనిషిని నువ్వు రాక్షసత్వంగా నువ్వు శాపనార్థాలు పెడుతున్నావు మాలాంటోళ్ళు కూడా ఇవాళ రాజశేఖరరెడ్డి గారిని ప్రేమించేటోళ్ళు బయటికి రాకపోతే నాకు ఏం ఏం చేయాలో చెప్పు నాకు ఎవ్వరితోటి సంబంధం లేదు నరసింహారావు గారు నా మనసే నాకు చెప్తుంది గోహెడ్ కాపాడు రాజశేఖర రెడ్డి గారు కొడుకును నేను వైఎస్ నేను వైఎస్ రెడ్డినే ఎందుకు రాజశేఖర సునీతారెడ్డి ఉంది నర్రా సునీతారెడ్డి నారా రాజశేఖర రెడ్డి ఒకవేళ నీకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోతున్న జలా అనుకుంటే నేను కాదని ఓడవాడు ఈడ ఈడ నేను కోడళ్ళు కాదని నోడవాడు ఆడ నేను బిడ్డ కాదని అంటే మీ వైసీపీలో సెక్షన్ ఆఫ్ మీడియాలో ఆమె ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుందో అప్పటి నుంచి మురుసిమల్లి షర్మిళ శాస్త్రి లేదు వాళ్ళు ఏమన్నారేమో కానీ నేను డైరెక్ట్ ఈమె సోనియా గాంధీని కలిసిన రోజే అన్న నేను మురుసిపల్లి శర్మిలని షర్మిలా గారిని శాస్త్రం చెప్పలేదు షర్మిలాంటి గారు అది ఏదైనా ఉండను ఇప్పుడు సరే నువ్వు రాజశేఖర్ గారి బిడ్డ అంటే ఎవడు కాదను కాకపోతే ఏమవుతుందంటే అక్కడ నువ్వు రాజశేఖర రెడ్డి గారి వారసులాలుగా రాజకీయ ఆరం చేసిన చూడు పీసీసీ ప్రెసిడెంట్గా దాన్ని ఎవడు యాక్సెప్ట్ చేస్తలేడు సామాన్య ప్రజలు ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు దానికి నువ్వు పని కట్టుకొని నా రక్తము పారుతుంది రాజశేఖర రెడ్డి గారు ఎవరు కాదన్నారు నువ్వు రాజశేఖర రెడ్డి గారు నిజమైన బిడ్డవే రాజశేఖర రెడ్డి గారి నీ పెళ్లి విషయంలో కంటతడు పెట్టి పెట్టి పెట్టించిది వాస్తవమే అవునా ఇష్టం లేదా రాజశేఖర రెడ్డి గారికి ఎందుకు ఇష్టం ఉంటుంది నరసింహారావు గారు ఆయనకి ఇష్టం ఉన్న పెళ్లి చేసేసిండి ఆల్రెడీ నా ఆ లోతులలో వదలుచుకోలేదు కంటతడు పెట్టించి నువ్వు నిన్ను సంకల్ ఎత్తుకునేది నువ్వు డిగ్రీ చేసేటప్పుడు కూడా నువ్వు రాజశేఖర రెడ్డి గారి మీద కూర్చొని తిన్నదానివి ఇలా ఆయన పేరు రోడ్డు మీద గూస్తుంటే ఆయన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుంటే నరం నాలుగ తోటి ఏదంటే అది మాట్లాడుతుంటే వాళ్ళు మేము ఊకోవడానికి సిద్ధంగా లేము ఒక మాట అడిగిన రాఘవ రెడ్డి గారు మీరు చాలా సీనియర్ పొలిటీషియన్ ఫ్యామిలీసు బాండింగ్స్ తెలుసు తెలుగు రాష్ట్రాల్లో చాలా పెద్ద రాజకీయ కుటుంబం ఇది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కావచ్చు ఆయన రాజకీయాల్లో సుదీర్ఘకాలం ఉన్న సందర్భంలో కావచ్చు కుటుంబంలో గొడవలు కామన్ ఏ కుటుంబంలో అయినా గొడవలు ఉంటాయి పడకపోవడం మనస్పర్ధలు ఉంటాయి అప్పుడెప్పుడు కూడా కుటుంబం నుంచి ఎవ్వరూ బయటకు వచ్చి మాట్లాడడం లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అలా మాట్లాడడం బయటకు రావడం జరుగుతోంది సో దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్యూరు జగన్మోహన్ రెడ్డి గారు కలుపుకోవడం లేదు నరసింహరావు గారు నువ్వు నిజంగానే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు లేకపోతే నీకు అన్యాయం జరిగినప్పుడు నువ్వు మాట్లాడి ఉంటే షబాష్ షర్మిలమ్మ వెరీ గుడ్ రాజశేఖర రెడ్డి గారు బిడ్డ నువ్వు తెలంగాణలో ఉన్న మూడు సంవత్సరాలు కుయ్యనకపోతివి కయ్యనకపోతివి నేనేమంటున్నా అంట ఆమె ఆమె ఏమంటున్నారు కాదు అలా యునైట్గా ఫ్యామిలీ ఉంచాల్సిన రెస్పాన్సిబిలిటీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉంటుంది కదా ఎవరు యునైట్ ఎవరు లేరు ఉండండి పోతే యునైటెడ్ ఎవరు లేరు రాజశేఖర రెడ్డి గొడవలు ఉన్నా లేదు లేదు దాయాదులో నలభై నలుగురు ఐదు కుటుంబ సభ్యులు నరసింహారావు గారు మీరు 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 అందులో నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు ఎవరయ్యా అంటే అదే అంటున్నా నేను ఎవరు లేరు విజయమ్మ గారింబడి పెద్ద భారతం ఉన్నది పెద్ద భారతం ఉన్నది విమ్లం ఉన్నది అందరున్నారు ఈ ఒక్కీ ఒక్కటేనా సుందరెడ్డి ఒక్కటి నరసింహరావు గారు తెలంగాణకి ఏం సంబంధం అని పార్టీ పెట్టిందండి వద్దని చెప్పిరందరు బతికిలాడిరు వైవి సుబ్బారెడ్డి గారు బతిమిలాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు బతిలాడి విజయమ్మ గారు వద్దన్నది అని నాకు ఒకసారి విజయమ్మ గారితో మాట్లాడుతుంటే ఒక మాట చెప్పింది నాకు విజయమ్మ గారు రాజారెడ్డి గారి రాజారెడ్డి మామయ్య కూడా బాగా మొండోడు రాఘవరెడ్డి రాజశేఖర అన్న మీ రాజశేఖరన్న కూడా మొండోడే జగన్ కూడా మొండోడే కానీ వీరు ముగ్గురు ఒక రకమైన మొండోలు ప్రజలకు సేవ చేస్తామని మొండిగా రాజశేఖర రెడ్డి గారు పదహారు వందల కిలోమీటర్లు నడిచేటప్పుడు లాస్ట్ నూట యాభై రెండు వందల కిలోమీటర్లకు ఇంకా రెండు వందలు ఉన్నట్టుంది అయ్యా నువ్వు చచ్చిపోతావు హాస్పిటల్కి పోకపోతే అంటే డేరాలనే ఉన్నటువంటి వ్యక్తి అది మొండితనం కానీ ఈ షర్మిల పాప ఎనిమిదో రకం మొండితనం రాఘవ అన్నది ఆ మొండితన మీకు ఇది నిన్ను ఎవడు రమ్మన్నాడు ఎవడు పెట్టమన్నాడు ఆ జెండల రాజకెట్టి గారు బొమ్మ ఎవరు పెట్టమన్నాడు ఎన్ని మాటలు నరసింహారావు గారు ఒక్కొక్కరిని ముఖ్యమంత్రిని ఒక రకం మాటలా ఏడా ఏడ ఆడ ఎమ్మెల్యేని ఒక రకం మాటలు ఇన్ని అన్నావు కదా మరి నువ్వు తెలంగాణ గురించి కట్టుబడి ఉండకపోతే ఎట్లా చెప్పు ఏడ ఏడ విలువలు విలువలు ఎక్కడ ఉన్నాయి చెప్పు నాకు అందుకే నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి సో మమ్మల్ని నట్టేయటం ఉంచింది తెలంగాణ ప్రజలను సో ఇప్పుడు పదే 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 ఆమె విజయమ్మ గారికి తెలుసు విజయమ్మ గారే సాక్ష్యం లాంటి మాటలు మాట్లాడుతున్నారు దీనిపైన మీరు విజయమ్మ గారితో మాట్లాడారా విజయమ్మ గారు ఏంటి ఆమె మాట్లాడతారా నేను ఒక్కటి నరసింహారావు గారు విజయమ్మ గారు రాజశేఖర్ రెడ్డి గారిని కోల్పోయి తెలుగు ప్రజలు ఎంత నష్టపోయారో ఆమె ఒక్కతంత నష్టపోయింది ఈ అమ్మాయి ఈ నాలుగు సంవత్సరాల నుంచి కొడుకు ముఖ్యమంత్రి అయిన సంతోషం తెల్లవారక ముందే ఈ అమ్మాయి తల్లిని క్షోభకు గురి చేస్తుంది ఆమె కూడా ఎంత బాధపడుతుందో నాకెరక ఎన్ని ప్రేర్లు చేసుకుంటుందో నాకెరక ఎన్ని తిండి తినని రాత్రులైనా నాకెరక ఎన్ని నిద్రలేని రాత్రులలోనూ నాకెరక చెట్టు లాంటి అరవై సంవత్సరాలు రాజశేఖర గారు చనిపోయినప్పటికీ అరవై సంవత్సరాలు ఎనిమిది జూలైకి అరవై పూర్తయితే ఆగస్ట్ సెప్టెంబర్ అరవై సంవత్సరాల అరవై రోజులల్లో కన్ను ఆయన అంత చిన్న వయసులో భర్తను కోల్పోయి అదేదో ఆశ అట్లా ఆషామాషా భర్త కాదు ఆయన చనిపోతే ఏడైంది వందల మంది చనిపోయారు ఆమె ఆ దుఃఖ సముద్రంలో ఉన్నామేను ఇయాల కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి రోజు వైఎస్ఆర్ గారిని జపం చేపించే పరిస్థితి ఆయన తెస్తుంటే ఈ అమ్మాయి ఈ విధంగా చేసినప్పుడు ఆమె బాధలలో ఉన్నప్పుడు నాలాంటోడు పోయి ఆమెను ఇంకా నేను ఇబ్బంది పెట్టడానికి సిద్ధంగా లేదు నేను వై మున్సిపల్లి షర్మిల గారి గురించి బ్రదర్ అనిల్ కుమార్ గురించి వాళ్ళ టీం గురించి ఏమన్నా మాట్లాడినంటే అవి వాస్తవాలమ్మ మీ ద్వారా నేను మా అమ్మని అడుగుతున్న విజయమ్మ గారిని మీరు ఎక్కడ మనసు బాధ పెట్టుకోకుండా ఇయాల నేను మాట్లాడే ప్రతి మాట రాజశేఖర రెడ్డి గారి ఆజ్ఞతోటే మాట్లాడుతున్నా అనిపిస్తుంది నాకు నాకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళతో ఎవరితోటి సంబంధం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎటువంటి సంబంధము లేదు నేను ఈమె దగ్గరకు వచ్చిన తర్వాత నాకు అప్పటి వరకు ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ తెలంగాణ ఎల్ఏసి బోర్డుకు ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ను కూడా తీసేసిర్రు ఈ మెంబర్ తిరిగినందుకు తర్వాత నేను వాళ్ళు ఎవరితోటి కూడా సంబంధాలు లేవు నాకు ఇది రాజశేఖర రెడ్డి గారి ఆజ్ఞ ఆ కుటుంబాన్ని కాపాడుకోవాలన్నటువంటి ఆకాంక్షతోటే నేను మొన్న డి టీవీ డిబేట్లో మాట్లాడినా కొంత ఆ భావోద్వేగానికి గురై కొంత ఎక్కువ మాట్లాడచ్చు మనిషి అన్నప్పుడు ఏదో ఒకసారి మనసు బాధ అయినప్పుడు మాట్లాడతాం అట్లా మాట్లాడుంచుతమ్మా మీ మనసుకు బాధ అవుతుంది ఖచ్చితంగా నీకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కన్ను అయితే షర్మిలమ్మ ఒక కన్ను నీవేమన్నా బాధపడితే నేను మాట్లాడిన నన్ను క్షమించని కూడా అడుగుతున్నాను విజయమ్మ గారు అది బాధపడుతుంది కానీ విజయమ్మ గారు బాధపడుతురనో లేకపోతే షర్మిలమ్మ గారు బాధపడుతురనో నాలాంటి రాజశేఖర రెడ్డి గారి భక్తుడు ఆంధ్రప్రదేశ్లో జరిగేటటువంటి అన్యాయాలకు ఒకరి చేతిలో కీలు బొమ్మై వాళ్ళు ఇస్తున్నటువంటి స్క్రిప్టు చదువుతున్నటువంటి పద్ధతికి నాలాంటోడు స్పందించకుంటే కూడా అసలు మనం బతికి కూడా వేస్ట్ ఇప్పుడు ఆమె ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ ప్రచారం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి బ్రతిమలు ఆడారు నువ్వు రా నువ్వు రా అని చెప్పిన ఆమెను ఫోర్స్ చేస్తున్నారు ఆమె వస్తున్నారు అంటూ పత్రికల్లో కథనాలు వస్తున్నాయి గారు మళ్ళీ వైసీపీలో యాక్టివ్ అయ్యే పరిస్థితి ఉంటుంది తోటి ఫోర్స్బుల్ ఏది ఉండదు ఇప్పుడు విజయమ్మ గారు ఉండటం ఒకటే ఒక ఆప్షన్ ఉంది రెండో ఆప్షన్ లేదు కదా బిడ్డను తెలంగాణ చేతిలో పెడితే జారి బిడ్డ కాక ఆడబిడ్డ అయింది ఆడబిడ్డ ఇప్పుడు ఈడబిడ్డ కాదు ఈ శని విజయం ఏం చేస్తారు చెప్పండి బాధాప్త పబ్లిక్ మీటింగ్లో మీ చేతిలో పెడుతున్న నా బిడ్డను అన్న తర్వాత జారి నువ్వు అక్కడ పోతివి అది ఆప్షన్ లేదు కొడుకును జైలు పెట్టించే నో ఆప్షన్ ఇంకుంటుంది కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చడానికి ఛాన్సే లేదు అది అది లేదు నీకు ఆప్షన్ ఉంటుంది ఏమంటే ఇక్కడ పెడుతుండేమో ఇక ఆమెకు ఉన్నది ఏంది ఆరోగ్యం సాతి ఇచ్చి ఆమె గారు మొక్కలు నొప్పులు అవి ఉన్నాయి అమ్మకు ఈ బాధలలో కొంత మెంటల్ టెన్షన్ ఉంది అట్లా గిట్టేమన్నా ఉంటే ఎక్కడ ఓకుట ఉన్నా ఇంట్లో ఉన్నా మనం అభ్యంతరం లేదు లేదు నా కొడుకు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినాక వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్కి నా సహకారం ఉండాలనుకుని ఆమె కూడా అనుకుంటే బయటికి వెళ్తుంది బయటికి వెళ్ళడానికి వెళ్ళినామేమంటది అవకాశం ఉందా ఎందుకు వెళ్ళదు ఆమెకి ఏమి ఇబ్బంది ఉంది చెప్పు నువ్వు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్లీ ప్లీనరీలో మొట్టమొదటి ప్లీనరీలో కంట తడిబెట్టి రాజశేఖర రెడ్డి గారిని మీరంతా కోల్పోయింది ఒకెత్తు అయితే నేను కోల్పోయింది ఒకెత్తు నేను నా కొడుకును మీ చేతిలో పెడుతున్నా కాపాడుకోండి అని చెప్తే ఆ కొడుకు ఇవాళ వైఎస్ఆర్ చేయూత కావచ్చు వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ కావచ్చు వైఎస్ఆర్ మీద ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు చేసుకుంటా తల్లి మాటనైతే నిలబెట్టుకుంటా నిబ్బరంగా పోతుండు కదా ఇక్కడ నువ్వు బిడ్డకు ఒకటి అప్పచెప్పిన బిడ్డ జారి కింద పడ్డది అక్కడ బిడ్డ అయింది ఆమె ఏం చేయగలుగుతుంది కొడుకుకే సపోర్ట్ చేయాలి బిడ్డ అయిపోయింది బిడ్డతోటి తెంపులు అన్నట్టే ఏముంటుంది చెప్పండి ఏ బిడ్డకైనా బిడ్డగా అంటే పార్టీ కాబట్టి ఇప్పుడు పురంధేశ్వరి గారు భారతీయ జనతా పార్టీ ఏం సంబంధం ఎవరికొరికి ఎన్టీ రామారావును చంద్రబాబు నాయుడు నువ్వు పొడిచిన అంటుంది ఆమె ఆమె భాగస్వామి ఎక్కడ ఉందా ఇది మాధవరావు సింధి అలాంటి వాళ్ళు చేసుకుర్రు వేరే వేరే పార్టీలు అన్నారు మాతో గారు ఉంటే విజయరాజు సింధ్య గారు దగ్గర ఉండి అరే ఎట్లా ఇది నువ్వు ఎందుకు అను రాజకీయంగా పో రేపు రాజకీయంగా నేను అడుగు ముప్పై ఆరు లక్షలే ఇల్లు కట్టలేదు ఆయన కట్టించిన చూపెడతాడు ఆరోగ్య పార్టీ ఏజెండా లేకపోతే లేని లేదు కదా ప్రతి పర్సనల్ ఏజెండా పర్సనల్ ఎజెండా నువ్వు తొంభై మాటలు మాట్లాడితే వంద మాటలు మాట్లాడితే తొంభై మాటలు ఏమంటున్నావు నేను రక్తాన్ని నేను రక్తాన్ని నేను రక్తాన్ని ఎక్కడ అడ్వాంటేజ్ పేల ముఖం వేసుకుని పక్కకు సంతాప సభలో కూర్చున్నాడు కుసురాలు ఇవి ఏక దాటిగా మీరు మాట్లాడుతూనే ఉంది ఇవి నేను కాదన్నాడు రాజేగడ్డి గారి బిడగాదని కాని జాగాలకు నువ్వు రాజేఖి బిడ్డ అని చెప్పుకుంటున్నావు అది మన జాగా కాదు మనల్ని మోసం చేసిన జాగా ఆంధ్రప్రదేశ్ తమ సమైక్య ఆంధ్రప్రదేశ్ ను విడగొట్టిన జాగా హైదరాబాద్ లాంటి భాగ్యన భారతదేశంలో ఉన్న కొన్ని నగరాల్లోపట పట ఒక నగరమైనటువంటి హైదరాబాద్ను వదిలిపెట్టి ప్రా పరిస్థితి ఆంధ్రలోకి తెచ్చినటువంటి జాగా ఎట్లన ఉదరి వీళ్ళను రైట్ సో ఇప్పుడు విజయమ్మ గారు మొన్న వైఎస్ రెండు గారి ఇంట్లో నిశ్చితార్థం కార్యక్రమం నిశ్చితార్థమేనా నిశ్చితార్థం కార్యక్రమం ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ మిమ్మల్ని పిలిచారా పిలవలేదు నన్నెందుకు పిలుస్తుంది నేను పవన్ కళ్యాణ్ కాదు నేను చంద్రబాబు నాయుడుని కాదు నేను రేవంత్ రెడ్డిని కాదు ఎంత అధ్వాన్నం అంటే మొత్తం పార్టీ పెట్టినప్పుడు ఉంటుంది ఇప్పుడు నేను ఒకసారి రేవంత్ రెడ్డి గారు షర్మిలమ్మ గారు సీరా శారణు ఇది ఇస్తాను అన్నప్పుడు నేను సున్నితంగానే నేను ఖండించిన పరిస్థితి పద్ధతి కాదు ఇది ఆమె తెలంగాణ కోడలు సోనియా గాంధీ ఇటలీకి భారతదేశాన్ని వెళ్తుంది అని సున్నితంగా ఖండించిన సాయంత్రం ఐదు గంటలకు మళ్ళీ రిటర్న్ వచ్చిందని పార్టీ ఆఫీస్ షర్మిలమ్మ రాఘవన్న నువ్వు మాట్లాడింది ఏం నాకు నచ్చలే ఏమైందమ్మా ఉతికి ఆరే రేవంత్ రెడ్డిని మా నాయకురాలు ఆమె తర్వాత నేనే ముఖ్యాధికార ప్రతినిధి తెల్లారి మరీ ప్రెస్ పెట్టి ఉతికి ఆరేసిన ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో నాకు దుష్మన్ ఈమె వైశాలు కప్తుంది ఆమె కాడిస్తుంది మరి ఉతికి ఆరేసానికి ఎందుకు కాడిస్తాయి మీరు కూడా పోయి కాంగ్రెస్ కండవ కప్పుకుంటే మీకు ఇన్విటేషన్ ఉండేది మీకు రేవంత్ రెడ్డి గారు నేను చచ్చిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కప్పాలి నా మీద నేను ఆ పార్టీ లేకున్నా కప్పాలి నేను గట్ల నిక్కా సైన్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో ముఖ్యమంత్రి కావాలి మహాకూటం అన్నది ఏర్పడ్డది హైదరాబాద్ చుట్టుపక్కల అభివృద్ధి కుంటుబడుతుంది మా హైదరాబాద్ చుట్టుపక్కల సైకిల్ లేనోడి ఇలా బెంజ్ కార్లు తిరుగుతున్నారు రాజశేఖర రెడ్డి గారు పుణ్యం ఆయన రెండోసారి ముఖ్యమంత్రి కావాలని చెప్పి చిలుకూరు బాలాజీ నుంచి తిరుపతికి పదహారు రోజులల్లా వైవి సుబ్బారెడ్డి గారి దంపతులు జెండా ఊపితే పదహారున్నర రోజుల ఎర్ర ఎండాకాలం ఇరవై ఒకటి మే స్టార్ట్ చేసి ఆరు జూన్కు తిరుపతికి పాదయాత్ర చేసినటువంటి రిక్కాసైన రాజశేఖరరెడ్డి గారి మనిషిని నేను ఆమెతో ఇట్లా కనుగకుండా చెప్పు నేను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇడుపులపాయ నుంచి తిరుపతికి పాదయాత్ర చేసినటువంటి వ్యక్తిని నేను రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రెండు పుష్కరాలు వస్తే కృష్ణా పుష్కరాలు గోదావరి పుష్కరాలు వస్తే పిండాలు పెట్టినటువంటి వ్యక్తిని నేను నేను గీ వెంబడి కాంగ్రెస్కి ఇట్లా పోతాయో చెప్పు నా బతుకు ఆ కుటుంబంతో ఆ వారసుంతో ఎట్లా కాదంటారు చెప్పండి ఎన్టీ రామారావు గారు ఆస్తిలో వారసునిచ్చారు తీసుకో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏం సంపాదించిండో నాకెరకా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని ఆస్తులు పిసిసి గాంధీభవన్కు కలర్లు వేపియడానికి ఆస్తులు అమ్మిండో నాకెరక గాంధీభవన్లో రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడు అయితే జీతాలు వేయడానికి నాకు నాకెరక రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి ఏమి నాకు నాకెరక ఒక మంచి చదువుకున్న వ్యక్తి నాలెడ్జబుల్ పర్సను మంచి చెడ్డ తెలిసినోడు ఇరవై మూడేళ్ళకే బెంగళూరు పోయి బిజినెస్ పెట్టుకొని ఒక సిక్ అయినటువంటి ఒక సిమెంట్ ఫ్యాక్టరీని తీసుకొచ్చి ఇలా భారతదేశంలో నెంబర్ వన్ సిమెంట్ తయారు చేసే ఫ్యాక్టరీ తయారు చేసి అది సొంత తెలివి జగన్మోహన్ రెడ్డి గారు అంతే అందరు అంబానీలు అవుతారా అందరు అదానీలు అవుతారా అట్లాగే అందరు జగన్మోహన్ రెడ్డి కూడా ఎట్లయితారు ఆయన సొంత తెలివి అది చెల్లెలుగానికి ఏమన్నా అవసరం ఉంటే తీసుకో ఆస్తులు ఇవ్వట్లేదు సాక్షిలో సాక్షిలో నా షేర్ ఉంది అరే ఉంటే నాకు షేర్ ఉన్న సాక్షిలో నన్ను తిట్టించడం కోసం ఆ ఛానల్ వాడుకుంటున్నారు సాక్షి ఛానల్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది అంటే పేపర్ పెట్టేమో ముందు పెట్టిరు ఛానల్ ఒక ఆడ తర్వాత పెట్టిరు మరి అందులో ఈ రోజు వరకు ఈవెన్ నిన్న ఎలగబెట్టేంత వరకు ఈమె మాట్లాడే వరకు నాకు కూడా తెలియదు మరి సాక్షి ఛానల్కు ఉన్నటువంటి యజమానుల మీద కేసులున్నాయి మరి నీ మీరు ఎందుకు రాలే మరి ఉండాలి కదా కూడా ఆ రోజు నేను కూడా ఉన్నా నన్ను చెప్పలే ఇవాళ సాక్షి ఛానల్లో కొండ రాఘవరెడ్డిని రెడ్డిని రొటీన్లో పిలిస్తే ఆ రోజు పేపర్లలో కొన్ని ముఖ్యమైన పేపర్లలో షర్మిలమ్మ గారు అన్న మాటలు ఆ ఎల్లో మీడియా కావచ్చు సొంత మీడియా కావచ్చు ఇంకో మీడియా కావచ్చు బ్యానర్ ఐటమ్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఇంటిని జీల్చుకున్నాడు ఆయన్నే నమినోలను మోసం చేస్తాడు ఆయనే అని చెప్పినటువంటి సబ్జెక్టు మీద అనుకోకుండా ఆ సబ్జెక్ట్ ఆడ టేబుల్ అయితే దాని మీద నేను భావోద్వేగానికి గురి నా మనసులో ఉన్న బాధను వాస్తవాలను నేను చెప్పిన అది ఎవరో చెప్తే కాదు కొమ్మినేని గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ డిబేట్ స్టార్ట్ చేసినట్టు అది కూడా నాకు తెలియదు కోఆర్డినేటర్ ఫోన్ చేసి కొమ్మినేని గారు ఒకసారి గుర్తు చేస్తున్న రాఘవరెడ్డి గారు మీరు రేపు రాగలుగుతారా అన్నారు నేను మా ఊర్లో ఉన్నా చెబ్బీస్ జనవరి కదా ఫ్రీగానే ఉంటా వస్తా అన్న నేను అక్కడ పోయేంత వరకు వైట్ పేపర్ నాకు తెలియదు ఏం తెలియదు ఆయన పేపర్లు చదివేదాకా నాకు ఏం తెలియదు ఆ తర్వాత సబ్జెక్టు చెప్పినప్పుడు ఒక్క క్షణం కూడా ఆలోచన చేయకుండా నన్ను మాట్లాడిన మాటలు అవి సో వాళ్ళ గురించి మాట్లాడారు మీరు ఎవరు సతీష్ గారు కొండ వాళ్ళ దగ్గర నుంచి మీకు ఫోన్ కాల్స్ రాలేదా మరి చేస్తారు వాళ్ళు చేస్తురా వేరే వాళ్ళు చేస్తురా దబాయించే ప్రయత్నం చేస్తారు ధమ్కి ఇచ్చే ప్రయత్నం చేస్తారు మీకు ఇస్తారు ఏముంది నేను నా నా కులబద్ద ఎట్లుంటుంది నరసింహారావు గారు నా దీవంతో సమానమైనటువంటి మా రాజశేఖర్ అన్న అరవై ఏళ్ళకు ప్రాణం నేను ఇప్పుడు అరవై ఐదు నేను ఐదు ఏళ్ళు ఎక్కువ బతికినా సంతోషం చాలే నేను గట్టి ఆలోచన చేస్తుంది నా ఆలోచన మొత్తం గట్టుకుంటా మీకు ఇక ఎన్నో ఉంటాయి వాళ్ళ దమ్కి అంటే ఏముంటుంది నువ్వు ఈ ఏజ్లో కూడా అనర్గలంగా అబద్ధాలు మాట్లాడి నువ్వు మరి ఆమె మాట్లాడవచ్చు అనర్గలంగా సాక్ష్యాలు చెప్పొచ్చు మట్టి పట్టుకోవచ్చు మొదటి సంతకం అనొచ్చు రెండవ సంతకం అనొచ్చు వేల కోట్లున్నాయి అనొచ్చు నీకు మొగతనం ఉందా అని అనొచ్చు నువ్వు మొగోనివా అనొచ్చు నేను ఊరేస్తా అనొచ్చు నేనంటే ఉన్నాడు చూసుకుంటాడు బరాబ్బరు చూసుకుంటాడు ఒకరు కొందరు ఎట్లా అంటే ఒకటే దేవుని నమ్ముకుంటాడు నేను క్రైస్తవుని నమ్ముతా జీసస్ను నమ్ముతా జాంగీర్ పీర్ దర్గాని నమ్ముతా పెద్దమ్మ తల్లిని నమ్ముతా ముప్పై రెండు సార్లు అయ్యప్ప దీక్ష చేసిన అన్ని దేవుళ్ళ నమ్ముతాడు నాకు దేవుడే నాకేదన్నా జ్వరం వస్తే మొదలు దేవుని దగ్గర పోయి ప్రేయర్ చేసుకుంటు నేను తర్వాతనే డాక్టర్ తాని పోతా నాకు ఏది శాపనార్థం నువ్వు మాట్లాడింది తప్పు కాక కాక అంటాడు ఆయన సతీష్ గారు నన్ను దేవుడు నేను చూసుకుంటాడు ఏం చూసుకుంటాడు నన్ను అరవై ప్లస్ అరవై ఐదు ప్లస్ అరవై ప్లస్ అయిపోయినా మా అన్నది మా అన్న అది అయిపోయింది నాకు ఇక రైట్ సార్ ఇప్పుడు ఏంటి పెళ్ళికి పిలుపు వస్తుంది అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అయితే వచ్చింది పెళ్ళికి వచ్చింది కదా ఇచ్చింది కదా పెళ్లి కార్డు ఇచ్చింది ఇంకోటి ఎట్లుంటుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ వాళ్లకు నచ్చి వాళ్ళ ఆప్తులు అనుకుని వాళ్ళ గౌరవం ఉన్న దగ్గర ముఖాలతో నడుచుకుంటూ వస్తారు నేను రెండు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని రామచంద్రరావు గారి కుటుంబాన్ని షర్మిలమ్మను జగన్ రెడ్డి గారిని రెండు పంతొమ్మిది వందల తొంభై ఆరుల మాది చిన్న గృహప్రవేశం ఉండ ఒకటి మే ఫస్ట్ నాడు గృహప్రవేశం తొంభై ఆరులో ట్వంటీ నైన్త్ మే గృహప్రవేశం రాజశేఖరకి చెప్పినా విజయమ్మకి చెప్పిన రామచంద్రరావు గారికి వాళ్ళ మిసెస్ చెప్పినా నేను మోంగని జగన్ శ్రమిలో కూడా రావాలి అన్న నేను చెప్తే రారు రాగవా నేను పిలుస్తాను నువ్వు చెప్పు అన్నాడు అంతకుముందే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చిన్న పని ఉంటే నేను చేసి పెట్టినా నాతోటి అయ్యేది హైదరాబాద్లో బాబు అనే వరకు ఇద్దరు వచ్చారు ఖచ్చితంగా వస్తాం అంకుల్ అన్నారు విజయ నేను అందరికి బట్టలు కూడా తీసుకొచ్చిన సరే ఆ రోజు నాన్ అవైలబుల్ వారెంట్ ఇష్యూ అయింది జగ రాజశేఖర ఓకే కడపల ఆయన చూసుకోలే ఖచ్చితంగా పోవాలి అప్పుడు ఉమేష్ చంద్రుడు ఎవరు ఎస్పీ ఉన్నాడు ఖచ్చితంగా పోవాలి నాకు చిన్న ఫోన్ చేశారు సూర్యుడు సార్ వస్తలేడు మళ్ళీ నెక్స్ట్ టైం మీ దగ్గరకు వస్తాడు ఫస్ట్ వీక్లో పెట్టుకోమన్నాడు నువ్వు మాత్రం గృహప్రవేశం పోస్ట్పోన్ చేయకని చెప్పాను నేను పోస్ట్పోన్ చేసుకోండి అయిపోయింది గృహప్రవేశం అయిపోయింది నాలుగు జూన్ అప్పుడు విజయమ్మకు రామచంద్రవారు బాగాలేకపోతే ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళు ఇద్దరు రాలేదు షర్మిరా రాలే రామచంద్రరావు గారు వచ్చిండు జగన్ గారు వచ్చిండు సూ మన రాజశేఖర వచ్చిండు ఒకటే అంబాసిడర్ కార్ల పక్కకు సూర్యుడు నాయుడు డ్రైవర్ ముగ్గురు వెనక కూర్చొని వచ్చారు టీవీ టవర్ కాడికి వచ్చినాక నాకు ఫోన్ చేస్తే మా వాళ్ళ మనిషి బాబు వచ్చారు ఎనిమిది గంటలు మా ఇంట్లో ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ మొత్తం వాళ్ళ అందరికీ ఇచ్చిన బట్టలు పెట్టినా రాజశేఖరకి ఏమో ఆడే పెట్టిన బట్టలు జగన్కి ఆడే పెట్టినా రామచంద్రరావు గారు పెట్టినా అది అటువంటి కుటుంబం అది జగన్ గారు నా కొడుకు పెళ్ళైంది రెండు వేల పదిహేనులో నేను పోయి కాడిచ్చిన రాఘవన్న అదే రోజు హర్ష వర్షది బెంగళూరులో స్కూల్ ఫంక్షన్ ఉంది అది నాకు చాలా ఇంపార్టెన్స్ నేను ఫస్ట్ ప్రయారిటీ అన్నాను దానికంటే ముందు ఉంటుంది చూడు రాఘవన్న పెళ్లి కొడుకు చేసి దానికి వస్తా అన్నాడు తల్లిని తోలుకొని వచ్చాడు అది వాళ్ళ వ్యక్తిత్వం రాజారెడ్డి గారిది కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్ గారిది కానీ పూర్తిగా విరుద్ధమేమే సరే నా కొడుకు పెళ్లికి వచ్చింది బెంగళూరుకి వెళ్ళి వచ్చింది బెంగళూరు పోయింది అని సంతోషపడ్డా కానీ విజయం వచ్చింది శర్మిలం వచ్చింది సుబార్డ్ వచ్చిండు వచ్చిండు విజయసాయిడ్ అందరూ వచ్చారు అంటే పెళ్లి మేనల్లుడైనా తమ్ముడైనా కొడుకైనా ఎవరన్నా కానీ రాజశేఖర రెడ్డి గారు అయితే ప్రతి విషయంలో ఆయనకు ఆలోచన ఉండిపోతాడండి మేనల్లుడు తండ్రి లేకుండా మేనమా ఉండాలంటారు ఎంగేజ్మెంట్కి వచ్చాడు సరే అక్కడ ఏం ప్రవర్తన ఎవరి మొఖాలు ఎట్లుండే అదే అదే నేను ఎవరి మొఖాలు పిక్చర్ చూసినప్పుడు ఆ పిక్చర్ చూసి కూడా షర్మిలా పట్టించుకోలేదు అని రాశారు కొంతమంది ఇప్పుడు షర్మిలా పట్టించుకునేది ఏం భారతదేశ చరిత్రలో ఒక రికార్డు సృష్టించిన ముఖ్యమంత్రి ఆయన షర్మిలా పెళ్ళిలో ఆమె ఆమె చూసినప్పుడు ఆమె అవి అవివేకానికి మనం పెద్దగా పట్టించుకోవచ్చు ఫోటో దిగడానికి రాలేదు రాలేదు పిలిచిండు మనం లైవ్లో చూసినా లైవ్ లైవ్లో చూసినాం నాకు నిన్నెరో చెప్తావు నాకు మన పార్టీ వాళ్ళే ఎస్ఆర్టీపీలో పాత పార్టీ వాళ్ళు విజయమ్మ గారు స్వర్ణమ్మ పెద్ద భారతమ్మ ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిపోయిన తర్వాత ఎక్కిలు బట్టి ఏడ్చేట ముందు రోల కూర్చోండి ఉంటుంది కదా వచ్చేట్లా జస్ట్ గెస్ట్ లాగా ఒక రెండు నిమిషాలు కనపడి వెళ్ళిపోయాడు ఏమి వారసురాలు ఏం వారసురాలు ఏం రక్త సంబంధం నువ్వే కరెక్ట్ పర్సన్ అయితే ఇలా వైఎస్ రాజారెడ్డి వారసుడు ఇంత చిన్న లాజిక్ కూడా పొరపాటు ఏమి పగలు ఏం క ఏం కార్పణ్యాలు ఏం కషి ఏమి ఓరలేని తను దగ్గర మీకు మీరు బాగా దగ్గర వాళ్ళు కాబట్టి బహుశా మీకే తెలుసుండాలి ఎందుకు అది అవ్వలేదు ఏది అన్నా చెల్లెలు వియంకులు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఎట్లుంటుందంటే భారతం ఎవరు భారత బయట దగ్గర బంధువులను చేసుకోండి అంటే లోపల మనకు మనకుంటే అన్యోన్యంగా ఉంటారు ఆప్యాయతగా ఉంటారు ప్రేమలు ఆప్యాయతలు వస్తారు ఎవరో కొత్త తీసుకొచ్చు ఎందుకని ఇప్పుడు ఈమె విపరీత బుద్ధి నరసింహారావు గారు జగన్మోహన్ రెడ్డి గారికి అమ్మాయిలను ప్రపంచంలో ఎవరితో పోల్వలేము రాజశేఖర్ రెడ్డి గారి చనిపోయిన మొట్టమొదటి వర్ధంతికో జయంతికో ఆయన చనిపోయిన తర్వాత నేను ఈ షర్మిలమ్మ గారు వచ్చిన తర్వాతనే ఒక రెండు సార్లు పోలే ప్రతి సంవత్సరం వర్ధంతికి జయంతికి నేను నిర్పుల పాయకు పోతా ఓ రోజు ముందు పోతా ప్రేయర్ చేసుకుంటా జగన్ గారిని కలుస్తా వస్తాను నేను గప్పుడు చూస్తే చూడు పిల్లల్ని ఇద్దరిని వర్షమ్మని వర్షాన్ని తల్లి పెంపకం అహంకారం లేదు ఒక ముఖ్యమంత్రి మన్మరాలను ఒక ముఖ్యమంత్రికి బిడ్డలం ఆనిముత్యాలు చదువులో అంతే నడవడికలు అంతే ప్రేమలల్లో అంతే అంతే ఆ తల్లి పెంచింది అట్లా సో ఎందుకు ఆ పిల్లలు శరమగారు ఇంటి కోడలు కాలేకపోయారు అనేది ఏంటి రీజన్ ఈ పిల్లోనికి కూడా పెళ్ళేజ్ కాదు అది జస్ట్ ట్వంటీ ఫోర్ ఇంకా ఉన్నట్టు ఇవన్నీ కూడా రెచ్చగొట్టడానికి క్షణకావేశం అనాలోచిత నిర్ణయాలు శుభమాన్ని పెళ్లి చేసుకుంటారు మంచిగా పరిదీల్లాలి వాళ్ళు ఆ జీసస్ దయ వలన దేవుని దయ ఉండాలి వాళ్ళ మీద అంటే ఎక్కడెక్కడ తప్పటడుగులు ఎదుటోడు చెప్తే వినాలి నువ్వు ఎంత దిగజారిపోయినావు అంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో చనిపోయిన తర్వాత పెద్దదికు సుబ్బారెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కుడి ఎడమ నువ్వు గాళ్ళను పార్టీకి పేరు పెట్టేసినవే అంటే ఏంది చెప్పండి ఏం పీక్తారో పీక్కోండి అవును సార్ మాట నాకు అనిపించింది అది కాదండి నరసింహారావు గారు మూడు సంవత్సరాలు తెలంగాణలో నిన్ను వాళ్ళను నట్టేట ముంచి లాతుకొచ్చి జాడిచి తంటి కొడితే ఏం బీకనాము నీ రేపు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం బీక్తారు ఏం లాంగ్వేజ్ చాలా హార్డ్గా అనిపించింది ఆమె నోటి నుంచి వచ్చే మాట కాదు డెఫినెట్గా వెయ్యి శాతం ఫ్రస్ట్రేషన్లో ఉంది రాజకీయ పార్టీల లోబడి ఆమె కీలు రాజకీయ పార్టీలకు కీలుబొమ్మ అయింది ప్రతిపక్షాలకు ఏమి అవి కూడా బయటకు వస్తాయి రైట్ సార్ క్లోజ్ చేస్తాను ఎక్కువ టైం తీసుకుని ఇప్పుడు ఆ అమ్మాయి జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల కూడా సోషల్ మీడియాలో రకరకాలుగా మాట్లాడుతున్నారు రాస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడి పిల్లలు అక్కడ చదువుకోవాలా అంటూ ఆ పిల్లల్ని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు చాలా చాలా బ్యాడ్ కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో చేస్తున్నారు పిల్లలపై మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు పాపం వానింబడి ఆ పిల్లలు మాత్రం నాకు తెలిసినంతవరకు ఆని ముత్యాలు ఒకసారి చంద్రబాబు నాయుడే కంగ్రాట్ చెప్పింది కదా అవునమ్మాయి లండన్లో టాప్ స్కూల్లో సెకండ్ ఫస్ట్ వస్తే ఎవరు వాళ్ళ ఎవరి కర్మ వాళ్ళది మనం ఆడపిల్లల గురించి కానీ పిల్లల గురించి కానీ ఎవరు కూడా మాట్లాడచ్చు ఇప్పుడు షర్మిల గారికి రాజశేఖర రెడ్డి గారు ఉన్న సమయంలో ఆస్తిలో సగం సగం పిల్లలకి ఆస్తి అని చెప్పేవాళ్ళని విన్నాను నేను షర్మిల గారి దగ్గర కూడా విన్నాను అనమాట అటువంటిది కనీసం నాలుగైదు వేల కోట్ల ఆస్తి ఉంటుంది ఆమెకి పంచుకుంటే కూడా నాలుగైదు వేల కోట్ల ఆస్తి వస్తుంది అనేది జనరల్గా కుటుంబంలో చాలామంది మాట్లాడుతుంటారు పార్టీలో కూడా అటువంటి వైఎస్ షర్మిల గారి షర్మిల గారికి చంద్రబాబు నాయుడు గారు వంద కోట్లు ఇస్తే పోయి చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేసిన అవసరమే వస్తుంది ఇప్పుడు ఎట్లుందంటే నరసింహరావు గారు సరే ఆమె దగ్గర ఏముందో నాకైతే తెలియదు కానీ ఉన్న కాడికి జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించినవి కావచ్చు రాజశేఖరి గారికి సంపాదించినవి కావచ్చు అన్నీ ఈడీలో అటాచ్మెంట్ ఉన్నాయి ఈడీలో ఇప్పుడు పంచేటట్టు లేదు వాటి మీద వచ్చే లాభాలు మాత్రం ఇద్దరు శిరసాన్ని తీసుకుంటారు అది నగ్న సత్యం ఇవి అవునన్నా కాదన్న ఈడీలో అటాచ్మెంట్ ఉన్నాయి ఇప్పుడు సాక్షి ఉంది చాలా ఉన్నాయి అట్లా కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి అవన్నీ ఉన్నాయి అవన్నీ కూడా ఈడీలో అటాచ్మెంట్ ఉన్నాయి పంచనీక వీల్లేదు వాటిని అమ్ముకోవడానికి వీల్లేదు షర్మిలమ్మ దగ్గర కూడా కొన్ని ఆస్తులు ఉన్నాయి సొంతంగా సంపాదించిందా ఉన్నప్పుడు ఇచ్చిండా అన్ని ఇచ్చిండా ఏమి ఇచ్చిందా అవి కొన్ని అమ్ముకుంటుంది అమ్ముకుంటుంది అమ్మిను అమ్ముతుంది ఓ వంద కోట్ల దాకా అమ్మినట్టుంది ఇప్పుడు ఒకటి అంటే నరసింహరావు గారు పార్టీ ఆఫీస్లో ఎనిమిది నెలలు జీతాలు ఇయ్యాక అవునా ఇన్స్ ఒక పది కోట్ల వరకు బయట కొందరికి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు ఛానళ్ళల్లో కొందరికి మెటీరియల్ తెప్పించరు కొన్ని వెహికల్స్ తెప్పించరు కొన్ని ఉన్నాయి వాటి కూడా ఎనిమిది నెలల నుంచి అనేది నాకు న్యూస్ వచ్చింది గట్టిగా అడిగితే ఎనిమిది నెలల నుంచి పార్టీ నడుస్తలేదు కదా మీకెందుకు జీతాలు ఏరని చెప్పి పెద్ద మనిషి అంటున్నాట అయ్యో ఆ పరిస్థితి ఉంది ఈమెకు రెండు రకాల లాభం కదా ఒకటి అన్న మీద కషి తీసుకోవచ్చు అది డికే శివకుమార్ చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీ సోనియా గాంధీ కలిసి పిసిసి ప్రెసిడెంట్ ఇప్పించిర్రా ఇప్పిచ్చిర్రు అవునా ఖచ్చితంగా డికే శివకుమార్ గారి ప్రభుత్వం లేనిది అది కాదు డీకే శివకుమార్ జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర కదా మరి దగ్గర అంటే తండ్రి సమానుడు దోస్తాని అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు డీకే శివకుమార్ చెప్పి చెప్తాడు ఆయన ఆయన ఒకరికి అని చెప్పే మనిషా జగన్మోహన్ రెడ్డి గారు తోట అయ్యే పని తప్ప నీవు ఎవరికి చెప్పడు ఏది చెప్పాడు ఆయన తోట అయితే చేస్తాడు లేకపోతే లేదు సీదా కానీ అవినాష్ రెడ్డి గారి కేసులో కాపాడండి కాపాడండి అని రోజు మోడీ గారికి చెప్తున్నాడు ఒక్కటి చాలా నియత మనిషి జగన్మోహన్ రెడ్డి బద్నీయత కాదు చాలా ఉంటాడు నేను నాకు తెలిసి ఢిల్లీలో ఒకసారి కలిసిన అంతే సీఎం అయ్యాక సీఎం అయ్యాక ఒకసారి కలిసిన నాకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సేవ చేసే భాగ్యాన్ని కలిగించాలి జగన్ గారు అన్న రాఘవన్న ఈసారి కేబినెట్ కూర్చోడానికి నాకు ఈజీ అయింది కానీ నెక్స్ట్ టైం చూద్దామన్నాడు ఆ నెక్స్ట్ టైం లోపల మా దురసాని వచ్చింది ఈ మెంబర్ పోయినా ఉన్న పదవి పోయింది నేను అయితే కనీసం మాట్లాడే పరిస్థితి లేదు ఇప్పుడు ఏమైనా నేను నా రిక్వెస్ట్ అయితే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అయినా కొడుకు అయినా రాజశేఖర రెడ్డి గారి రక్తం పంచుకున్న వాళ్ళు ఎవరైనా అన్యాయాన్ని సహించరు నాకు తెలిసి షర్మిలమ్మ అన్యాయం చేసి తెలంగాణ ప్రజలను తెలంగాణలో ఉన్న ఒక రెండు మూడు వందల మంది ముఖ్య నాయకులను బజార్కి ఈడ్చి ఆస్తులు అమ్ముకుంటట్టు చేసి ఫుట్పాత్ మీద వదిలిపెట్టి వాళ్ళు ఏ రాజకీయ పార్టీలో పోకుండా ఇబ్బందుల పాలు చేసిపోయింది నా రిక్వెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారితో మేము ఎన్నికల నిలబడతామని కాదు చాలామంది నాకు మెసేజ్లు పెడుతుర్రు మీరు దయచేసి మీరు ఎన్నికలు ఎప్పుడు నిలబడాలనుకుంటే అప్పుడే నిలబడే తెలంగాణలో కానీ పార్టీ జాతీయ పార్టీగా రిజిస్ట్రేషన్ చేసిన కనుక తెలంగాణలో కూడా ఆ పార్టీని ఎస్టాబ్లిష్ చేయండి ముందుకు తీసుకెళ్ళండి పార్టీ కమిటీస్ అవి ఉంటాయి రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి జయంతి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినము విజయమ్మ గారి జన్మదినము అన్ని మన జాతీయ నాయకుల జన్మదినాలు రెగ్యులర్ పార్టీ ఫంక్షన్స్ చేసుకుంటే ఒక పార్టీ ఆఫీస్ ఉండేట్టు ఏ రోజు నువ్వు రంగంలో దిగుదామంటే జాతీయ పార్టీ ఆ రోజుల రంగం దిగడానికి ప్లాట్ఫామ్ ఉండాలి చాలా మంది రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజకీయాలే మానుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఉత్సాహం చూపెడుతు మేమైతే జగన్ రెడ్డి గారి చెల్లెలుగా రాజశేఖర రెడ్డి గారి బిడ్డగానే ఆమె మెంబడిపోయినాం నష్టపోయినాం ఏమన్నా ఆలోచన ఉంటే ఇక్కడ మేము రాజకీయాలు చేయాలని కాదు పార్టీ బలోపేతం చేస్తాం పార్టీలో ఉంటాం నాలుగు మూడు పూటలు మంచిగా తింటాం తృప్తిగా ఉంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నామన్న ఉద్దేశంతో ఏమన్నా వీలైతే జగన్మోహన్ రెడ్డి గారిని అది ఆలోచించమని నేను ప్రాధాయపడుతున్నాను రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ రాఘవ రెడ్డి గారు ఇది రాఘవరెడ్డి గారితో స్పెషల్ పాడ్కాస్ట్ రేపటి షోలో మళ్ళీ కలుద్దాం అర్థం చూస్తూనే ఉన్నాయి టీవీ